పిలుస్తోంది, తొందరగా వెళ్ళండి అంటుంది అంతే. అబ్బో అబ్బో, అత్తగారంటే నా కోడలకి ఎంత వినయమో ఎంత విధేయత. ఆ ఊరికి ఈ ఊరే అంత, ఈ ఊరికి ఆ ఊరే అంత అత్తయ్యా. విన్నావట్రా దాని మాటలు? ఇప్పుడు నేనేమన్నానంటరా? ఇప్పుడు అది మాత్రం ఏముందమ్మా? అంతేలేని ఆయన పెళ్ళం కాదు బెల్లం. అయినా అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చాక బిడ్డల వేణీళ్ళు తోడాను చల్లారిపోతాయని పిలిచాను ఆయన. అంతకంటే వెళ్ళలేదు, వెళ్ళాను. అదా ఏంటనియా, పడిపోరామ్మా. అలాగే తమ్ముడేడి నిద్రపోతున్నాడు, లేవ కొడితే తిడుతున్నాడు. అలాగా చంద్రం లేరా? వాడు బొద్దెక్కింది, బడికి రావా? ఇంకెప్పుడు ఆ గొంతుపై చేయ చోటు వచ్చేస్తానామనుకున్నావు? ఏటో ఏమే, వాడు మారుతి బిడ్డనేక మీద మీద కెడతావు? తాట అలువు చూస్తాను, నా బిడ్డ ఆ గొంతు చూస్తా ఊరుకుంటావే. ఒరే మాధవా, చూడవా నీ పెళ్ళా మాటలు. తప్పున్నప్పుడైనా కాస్త మందలించకపోతే ఎలారా? అయ్యో రామా, ఎంత రెండో పెళ్ళావైతే మాత్రం ఇంటిదా అమ్మా? నన్ను ఇంట్లో ఉండమంటావా, ఎక్కడికైనా పొమ్మంటావా? అది కాదు, ఏదన్నా అంటే ఇది తీరు. ఎక్కడికి ఎడదు ఆయన, పెళ్ళా మాట ముడేసుకుని ఇక్కడే కూర్చో రారా. తెల్లారక ముందే ఏంటే ఇది? నువ్వైనా కాస్త అవునవులే, అమ్మ కొడుకు ఒకేగా ఏదైనా పర్వాలని రామచంద్ర, ఈ అత్తా కొడలో పోరు ఎప్పుడు తగ్గుతుందో. చెల్లెమా చెల్లెమా, ఎవరో ఓ తిరుపతి బావా, ఇదేంటయ్యా పిల్లి తగ్గరేసుకుని బయలుదేరినట్టు కూతురు వేసుకుని బయలుదేరు? ఏం చేయను బావా, తల్లి అని పిల్ల నన్ను ఇడిసి ఒక క్షణం ఉండదు. సరే చెడి లోపల చెల్లు. అలా ఇదిగో బావాయ్, మిల్లు కలుతున్నట్టుగా ఉన్నావు, పొగా కాడి పాడేది. పొగ కాడేం కర్మ అయ్యా, తొట్టే తీసుకో. మరి మంచిది, ఇదే అంటిపండు కదమ్మా చుట్ట. నేను చెల్ల బడికెళ్ళిపోతాం. పోతే పో, నేను రాలేనా? ఎల్లుడు, ఇప్పటి నుంచే మా అమ్మాయి మీద అధికారం ఎలా ఇస్తున్నావే? అందరూ కలిసే వెళ్ళండి, వెళ్ళడం. ఏమిటి బావా, కల్లుడి వెంట కూతురుని పంపిస్తూ నీలో నువ్వే మురిసిపోతున్నావు? ఈ అదృష్టాన్ని చూడటానికి మా చెల్లెలు ఎలాగూ లేదుగా బావా. నువ్వు కాస్త దూరమైనా మేనల్లుడు పరాయివాడు ఎలా అవుతాడు చెప్పు. అవేం మాటలు బావా, అది కాలం తీరి వెళ్ళిపోయినా మన బంధుత్వాలు ఎలా మార్చిపోతాయి? బాధపడకు బావా, ఏదో నవ్వుతాలు కన్నాను. సరే గాని ఇంతకు నువ్వు ఎంత వ్యాపారం చేస్తున్నా పల్లెటూరు పంట చేలు మర్చిపోతే ఎలా చెప్పు. అదేంటి బావా, నీ మాట ప్రకారమేగా నేను రైస్ మిల్ వ్యాపారం ఆరంభించాను, నా వ్యవసాయం నువ్వే చూస్తున్నావు. చూస్తున్నాను సరేనయ్యా, నీ చేనికి ఎరువులు పంపించమని ఎంతకాలం అయింది చెప్పి పంపావా? మర్చిపోయాను బావా, ఇవాళ తప్పకుండా పంపిస్తాను, వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర మా ఆవిడ పోరు పడలేక చస్తున్నానయ్యా. రామయ్య బాబు, ఇవాళైనా ఆ బ్రహ్మో నెక్లెస్ ఇస్తాడో లేదో కనుక్కోవయ్యా.
నిన్న మీరు వెళ్ళగానే తెచ్చిచ్చాడండి. తెచ్చిచ్చాడా? చెప్తాం. ఏది? ఇదిగోండి. చాలా బాగా చేశాడయ్యా, ఆలస్యం చేస్తే చేశాడు గాని. ఇది మా ఆవిడ మెళ్ళలో ధరిస్తే అసలు నా మాట వినకుండా పోతుంది కాబోతు. నవ్వుతావు, నీకు రెండో పెళ్ళి అయిందా? మరి నీకు ఎలా తెలుస్తుందయ్యా నా అవస్థ? చూడు, రేపు దీపావళి కదా. అవును బాబు. 50 రూపాయలు పెట్టి మతాబాలు టపాసులు అన్ని తీసుకో. ఇదిగో తోటాలు గిటాలు మాత్రం తీసుకో, పిల్లల చేతులు కాల్చుకుంటారు. మరి మా పిల్లలకే. అలాగే నువ్వు 5 రూపాయలు పెట్టి తీసుకోవయ్యా. అందరికి గడ్డపల్లి తేవాలంటే ఎక్కడ చెప్పాయట? నువ్వు మీ అభిమానాలు మండిపోను. అభిమానం మండిపోవాలని కోరుకోవద్దు కోడలా, అభిమానం ఉండాలని తీరు. నీకున్న పక్షపాత బుద్ధి ఆ పచ్చిదానికి లేదు కనుకనే దానికి ఇచ్చిన పెరుగు వాడికి పోసింది. ఆ మాత్రం జ్ఞానం నీకు లేకపోయే. ఇదిగో అనవసరంగా నోరు అడగకుంటే బాగా జరగదు. అవసరం కనుకనే చెప్తున్నాను. తల్లి లేని బిడ్డ కదా అని వాడిని తక్కువగా చూస్తే నేను ఒప్పుకోను. బోరిడంత పాడి కుండ నిండా పెరుగు, వాడికి మంచి నీళ్ళు పోయాల్సిన కర్మ ఏ పట్టింది? ఉండు తల్లి, పెరుగు తెస్తాను. అమ్మా బస్తీలో కాపురం పెట్టాలన్న ఆలోచన దానికి ఈ రోజు వచ్చింది కాదు బావా, చాలా కాలంగా నన్ను వేధించుకు తింటోంది. అలా చెప్పు, ఏదో ఒక కారణం కోసం నీ తగ్గు పెట్టుకుందన్నమాట. అదప్పుడే ప్రయాణం కట్టేస్తోంది. అమ్మతో చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. నువ్వు ఎలాగైనా చెప్పి అమ్మను ఒప్పించు బావా. సరే, నువ్వు చెప్పినప్పుడు కాదంటానా మరి? పద పద. కనపడతావా? నా బిడ్డని పిచ్చోని చేసి నీ చేతిలో కీలు బొమ్మలా అడుస్తున్నావు కదే. సరే కానీ బస్తీకెళ్ళి నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను. చూద్దుగానే ఈ ఇంట్లో కనుక పల్లెటూరు వదిలిపెట్టి నా బిడ్డల్ని బస్తీకి తీసుకెళ్లి పెద్ద చదువులు చదివించుకుని రత్నాల్లాగా తయారు చేసుకోకపోతే నా పేరు కత్తులు రత్తాయి కొంత సుందరంగా కాదు. మిడిసిపడకే. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకా భగవంతుడితో పనే ఉంది, మనమే దేవుళ్ళం అయిపోతాం. నా తల్లికి ఉన్న ఊరికి నా బిడ్డను దూరం చేసి ఈ వయసులో నా గుండెల్లో చిచ్చు పెడతావంటే
బాగుపట్టబట్టుంచి నేను పడే బాధ నీకు శాపమై తిరిగి నా కాళ్ళు పట్టుకునే రోజు రాకపోతే నేను చూస్తాను. తల్లి పోరు పడలేక పెళ్ళాలి బస్తీకి ప్రయాణం కట్టించావురా? అబ్బే అదేం కాదమ్మా. ఉండు బావా. అత్తయ్య బావ ఇక్కడుండి మాత్రం చేసేదేముంది? ఉన్న వ్యవసాయం అయితే నేను చూస్తున్నాగా. అందుకని బస్తీలో ఉండటం మంచిదని నువ్వు సలహా ఇచ్చావా? ఇందులో సలహా ఏముంది అత్తయ్య, బావ ఎక్కడున్నా సుఖంగా ఉండడమే మనకు కావాలి. కానీ బావా నువ్వు ప్రయాణం అవ్వు. సరే వద్దులే, ఈ మొఖాన్ని ఇక్కడే ఉన్నాయి. ఈ పొరితో బ్రహ్మరాక్షి ఇంత కాపలా ఉంటాయి. పగడు పగడు వెళ్దాం. అమ్మా అమ్మా నేను వస్తానమ్మా, మీతో చెల్లాయించి వెళ్ళకుండా ఉండలేదమ్మా. అవునే, వాణ్ణి కూడా తీసుకెళ్దాం. అక్కడైతే పై చదువులు చదువుకుని వద్దులే రామేశ్వరం అంటే తీసుకెళ్ళి మొదరాక్షి నానమ్మా. మనల్ని వదిలించుకోవటానికే రాది ప్రయాణం కట్టింది. ఉన్నమ్మని చూసి లేనమ్మని మర్చిపోవాలనుకుంటున్నాము. కానీ ఏ లాభం? కన్న తండ్రిని దూరం చేసి తీసుకుపోతాను రాక్షసు నాన్న. బాబు నేను దురదృష్టవంతుని, అమ్మను నిన్ను దూరం చేసుకుంటున్నాను. బాబు జాగ్రత్తగా ఉండు, అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తూ ఉంటానుగా. వెళ్ళొస్తానమ్మా, నీ దీవెనలు ఎప్పుడూ నాకు కావాలమ్మా. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి మాధవ. నాలుగు డబ్బులు సంపాదించి కోడలమ్మ కోరిక తీర్చు. చెల్లెమ్మా మకం బస్తీకి మార్చేస్తున్నారటగా? అవునా, అప్పుడప్పుడు నువ్వు కూడా బస్తీకి వస్తా ఉండన్నా. తాడుబుట్టునండి, నాకు తప్పుద్దా? అలాగే వస్తానులే. నా తల్లి నా తల్లి నాతో కూడా నువ్వు కూడా అత్తగా రామ్మా. రే అల్లుడు అప్పుడప్పుడు వస్తా ఉండు. మేనల్లుడు అనిపించారా బావిడి? బాబా రాదు, వాళ్ళు వెళ్ళిపోయారుగా, మన బడికి వెళ్దా. రా బాబా. నేను చదువుకోను జలకి. అవును మావయ్య, నీతో పాటు పొలం పని చేస్తాను. అమ్మా నాన్న వెళ్ళిపోయారుగా, నాన్నమ్మను పోషించద్దు.
మొగుతాడేసిన మూనాళ్ళే అటెక్కులు నిక్కులు ఎన్నాళ్ళు నీకు మొగుతాడేసిన మూనాళ్ళే పక్కన నేను ఉంటే చాలు పగలే కలలు కంటావు పక్కన నేను ఉంటే చాలు పగలే కలలు కంటావు కాపురమంటూ ఏర్పడితే నా హృదయం నీకే తెలియాలి కాపురమంటూ ఏర్పడితే నా హృదయం నీకే తెలియాలి దీపం పెడుతూ నేనుంటే నా ఆశలు నువ్వే తీర్చాలి తీర్చాలి దీపం పెడుతూ నేనుంటే నా ఆశలు నువ్వే తీర్చాలి తీర్చాలి పాల పిట్ట పాల పిట్ట పాల పిట్ట మరుగులెందుకు నీకు వరసైన బావతోటి వాదులెందుకు పాల పిట్ట వెంట నీకు మరుగులెందుకు అంత వరసైన బావైతే వాదులెందుకు పాల పిట్ట పాల పిట్ట మరుగులెందుకు ఎంత అమ్మైతే మాత్రం నోర్లేని తమ్ముడు అని బోధ కట్టివేస్తాడా ఓ పది రూపాయలు ఎలా పడే సుబ్బన్న బతి వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను సరే తీసుకురా చూద్దాం చూద్దామని ఇదిగో మావా అమ్మాయి బాబాయ్ ఇందులో సమర కమిషన్ ఎంత బాబాయ్ తెలియని విషయంలో నీ తలదొచ్చడం అంత మంచిది కదా అమ్మాయి తెలిసింది మాత్రం నువ్వు చేసింది ఏమిటి మావయ్య తంపులు పెట్టడమేగా బాబాయ్ గారి పని ఏం బాబాయ్ గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కడి నుంచి తింటాడా మీ నాతో చెప్పి నీ సంగతి చెప్తాను మీ అన్నదమ్ముల మధ్యన ఏదో నా గొడవ వస్తే మీలో మీరు తెలుసుకోవాలి కానీ మధ్యలో తిరుపతి ఎందుకు పగులు పెట్టడమే గానీ తీర్చడం బాబాయ్ పని కాదని నీకు తెలీదు తీసుకో వెంకన్నా నీ చేనుకి నీరెక్కిందిగా ఇంక అడ్డీ తీసేయి అలాగే బాబు తారతమ్యం లేకుండా మీ అమ్మాయి నన్ను నానా మాటలు అందయ్యా ఇంతకు ఏం జరిగిందయ్యా ఏం జరగడం ఏమిటయ్యా ఏవైనా రెండు పార్టీలు కోర్టుకు ఎక్కిందనే కదా కాస్త నా చేయి తడిచేది ఆ నాలుగు డబ్బులు రాకుండా చేసింది ఇదిగో ధర్మయ్య అసలు నీయలసు వలనే మీ అమ్మాయి ఇలా తయారైంది లేకపోతే ఎంత మేనరికం అయితే మాత్రం ఆ రఘుతో పొలంలో పడి ఆ ఉరకలేమిటి పరుగులేమిటి నలుగురు చూస్తే ఏమనుకుంటారు కాబోయే మొగుడు పెళ్ళాలనుకుంటారు ఇదిగో బాబాయ్ నీ బుద్ధులు శుద్ధులు ఏమైనా ఉంటే నీ కూతురు రత్నాలు లేదు దానికి నేర్పు చూస్తున్నావా చూస్తున్నావా అంట ఇదయ్యా మీ అమ్మాయి వరుస సరే అది నేను చూస్తాను దానికి ఇంకా నువ్వు పసిపిల్లవనే అనుకుంటున్నావా ఎందుకమ్మా ఇతరుల గొడవల్లో తలదొరచటం అసలే ఆ తిరుపతయ్య కయ్యాలు పెట్టే రకం అలా కయ్యాలు పెట్టడమే తప్పని చెప్పా ఏ తప్ప పిచ్చి పిల్ల అమ్మాయి అమ్మాయి రత్న పోనమ్మా నాకు నిద్ర వస్తుంది ఇంకా నిద్ర ఏమిటమ్మా బాలుడు పొద్దుకుతేను లేమ్మా నేను కోర్టుకు పోవాలి నేను నువ్వు కోర్టుకు ఎందుకు తల్లి లేమ్మా మా అమ్మగారు మా అమ్మాయి కాఫీ తెచ్చావా కాఫీయా
మామడు, మీ అమ్మ నా చేత వంట వార్పులు చేయించింది కానీ కాఫీలు అడగలేదే తల్లి. రేపు మీ పట్నం బావ చంద్రంతో పెళ్ళయ్యాక అక్కడ బడ్డు కాఫీ అడుగుదు కానీ. ఏమ్మా ఇదిగో మంచి పెరిగేసుకుని బాగా సద్దన్నం తిను, ఒంటికి మంచిది. ఛీ, పాడు చెద్దన్నం కావాలంటే నువ్వే తిను. నేను కాఫీ ఇస్తే కానీ లేవునే లేవను. సరేలే, మరి అలాగే కాస్త తప్పుతుందా? మొహం కడుకుంది కదా లేమ్మా. నాన్న, మొహం నువ్వే కడగాలి. సరే, నేనే కడుగుతాను, తప్పుతుందా? మరి చచ్చింది ఏదో చచ్చేది, సుఖపడింది, బతుకునే వాడికి వచ్చింది చావంతాను. అదేమిటి చెంపై గారు, మీ అమ్మాయి పళ్ళు మీరు తోముతున్నారు. మీ అమ్మాయి కన్నా జబ్బా? ఏం కూసారా, జబ్బు నా పిల్లకు కాదురా, నీకు జబ్బు, నీ అమ్మకు జబ్బు. నా బిడ్డ పళ్ళు నేను దోముకుంటే తప్ప? ఇప్పుడేం తప్పులేదు, ముందు ముందు మీకే ముప్పు, వచ్చే మొగుడు తీస్తాడు చెప్పు. ఒరే, ఇంకోసారి ఆ కోత కూసావంటే పరువు నష్టం రావేసి కోర్టు గడిపిస్తాను, జాగ్రత్త. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టినన్నా, నేను మొహం కడుక్కొస్తాలే. నీ బద్ధకం చూస్తే పాశముఖాన్నే తాగేటట్టున్నావు తల్లి. నిజంగా తొంగటం ఆ అమ్మ ఎంతకాలం కన్నా అన్నమాట. పేరు వరహాలు, మా అమ్మ ముట్టుగా పెట్టుకుని పేరు. చెట్లన్నీ ఇటు పట్టు నెట్టుకున్నాయి. ఏనగాక నకలు పాలయ్యిందని ఇన్నాళ్ళు కష్టపడి పెంచిన చెట్లన్నీ ఇటు అదా నెట్టుకున్నాయి. ఒరే వరాలు, ఒరే వరాలు, చెట్లు మందు కొట్టాలంటే ఏంటో జాతల పని? గమయ్యమ్మ ఆడపట్టుకు పట్ల సిగ్గు చెరవలేదు, ఏంటాడు వెదట పడిపోతా? సిగ్గులేండి, మా పిల్ల కాదు, నీ కొడుకు. పళ్ళు తొమ్ముకుంటున్న నా బిడ్డను పొద్దున్నే పిలుచుకొచ్చి సరసాలు అడతాడా? గుండె చెరువ. మన బంగారం మంచిదైతే కంసాలు ఏం చేస్తాడు? నీ కూతురు నలుపులో పెట్టుకోవటం చేత కాక నా కొడుకు మీద పడి ఏడుస్తావేంటి? ఏంటి బేద మీదకి వస్తున్నావేంటి? ఏ తడికి దూకిని కొట్టావా? ఏదో మనకి నాన్న రేడియో కావాలంట, రేపు పొద్దున్న ఇక్కడ కూర్చుంటానంట. ఇక్కడ ఉంటా అంటే రెడీ పెళ్లి చేసి చేయకు చేయక నీ మొహాన్ని కట్టి ఇవ్వాలి. ఈ అమ్మేమో బీరకాయలు బెండకాయలు అమ్ముకుంటుంది, తర్వాత దీని చేత పచ్చి ఉరగా అబ్బో. ఏ కాయలు అమ్ముకుంటాయే, కష్టపడి సంపాదిస్తా తప్ప నీలాగా బోడి వాళ్ళకి మోకాళ్ళకి ముళ్ళేసి బతకమంటావా? ఇదిగో బంగారమ్మా, మాట సరిగ్గా రాని. లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా, కోర్టుకు లాగే మూడు చెరువులు తాగిస్తా. నీ బతుక అదేగా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. కోర్టు పట్టి రాను రాకాయలు రెండా మా అన్న పూర్ణమ్మ గారు, మీ బంగారం అండి చేస్తూ బోణి చెయ్యండి. అది ఇటు బంగారమ్మా, ఇంకా బోణీనే కాలేదా? లేదమ్మా, ఈ ఊళ్ళో కసిన వాళ్ళు కొసిన వాళ్ళే గాని డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారమ్మా మీరు తప్ప? ఏమిటో ఇంత వయసు వచ్చినా ఇంకా నీకు కష్టం ఏంటి? నీ కొడుకు ఏం చేస్తున్నట్టు? ఆడి మోకం, ఆడు గాలి తిరగటం తప్పితే ఏ పని చేత కాదు. ఇప్పుడున్నా బుద్ధి పుడితే బస్తీకి సైకిల్ మీద వెళ్ళి కసిన అమ్ముకొస్తాడు. ఒక్కగానే ఒక బిడ్డ అమ్మా, ఇంతకంటే ఆడికి ఏం పని చెప్పను? ఈ మధ్య రక్తాలు పిచ్చిలో పడి ఎవరు మన తిరుపతి కూతురా? ఏంటో పేమంటమ్మా, ఆ పిల్ల అంతేలే. ఈ గొడవలకి ఏమొచ్చే, పది పొలాలు పచ్చిమిరపకాయలు ఆస్తా వచ్చిందిగా. మిరపకాయ ఇంకా పచ్చిమిరపకాయలేదు. ఏంటి మామ పచ్చిమిరపకాయ అంటే ఏంటో అనుకున్నా జానకమ్మ గారా? చేతిలో ఏంటమ్మా? అదే ఏలేడు, చల్లకొచ్చి ముంత దాచినట్టు చేతిలో ఏదో పెట్టుకుని ఏం లేదంటావేంటే? అది మామ నీకు చక్కిడాలు అంటే ఇష్టమని తీసుకొచ్చా. నాకు చక్కిడాలు ఇష్టమని తెచ్చా? చక్కిడాలు ఇష్టమైనడు లోపల ఉన్నాడే, నీకు కాబోయే మూడు ఇచ్చండి. ఎక్కువమ్మ నువ్వు ఎప్పుడు ఇంతే, మీ ఇంట్లో పప్పు నువ్వు ఎప్పుడు పెడతావమ్మా? ఏమిటో చెప్పు. నేను చెప్పను. అయితే పట్టు పట్టుకెళ్ళు. బాగుంది, తింటే మరీ బాగుంటుంది. ఏమిటో చెప్పుకుంటే ఇస్తా. నీకు ముట్టికాయలు పడితేనే కానీ చక్కడాలు బయటపడు. అమ్మగంగా చెప్పండి. దాచిన వాళ్లే దొంగలు, చెప్పుకున్న వాళ్ళు దొరలే. పెద్ద దొర బెంకి కబుర్లు చెప్పక నాకు తెలిసిన నాకు ఇచ్చే. ఏమిటి అని అధికారం చేయించి పెట్టు. పట్టిన పట్టు విడవనని నీకు తెలుసుగా. ఏమిటి చక్రాలు తీసుకొచ్చి ఇవ్వకుండా ఊరిస్తోంది నాయనమ్మా, అందుకని
బాబాయ్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చావు నీ మాటలు వింటే తప్పకుండా పడతారు గోతిలో అయ్యా విక్రంపు కూడానా ఒరే రఘు దీనికి త్వరగా ముక్కుకు తాడేసి ఇంటికి లాక్కొచ్చారా ఇది పిల్ల కాదురా పిడుపు తిరుపతి మావని పొలంలో హడలు కొట్టింది నాయనమ్మా అదే సంగతి దాని పెళ్లి సంగతి సరే గాని మీ అమ్మాయి వరహాలు ఏదో ప్రేమ గొడవలో పడ్డారంటగా వాళ్ళకి పెళ్లి చేసేయకూడదు ఆ ఫకీర్ వెనుక నా చెల్లెల కొడుకు చంద్రం ఉండగా ఈ దిక్కుమాల సంబంధం చేసుకోవాల్సిన కర్మ నాకేమిట అంటే తమ్ముడు చంద్రం మీ అమ్మాయిని చేసుకుంటాడా చేసుకుంటాడా ఏమిటో కట్టి చేస్తాను ఆ హక్కు నాకుంది అత్తయ్య గిట్టని వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్మక అది సరే గాని నేను పట్నం పెడుతున్నాను మరి చెప్పడానికి మా చెల్లెమ్మకి ఏమన్నా కౌరులు ఉన్నాయా మోసుకెడతావా అంత ముఖ్యమైన ఏం లేవులే నేను కౌరు మోసివాడిన అన్నమాట ఏంటిది 100 రూపాయలు కనపట్టలేదా మా పల్లె కొప్పారా 40 రూపాయ ఆ రూపాయలు పడేయడానికి తేలిగ్గా లేవు బాబా బావయ్యా ఇవ్వండి రూపాయి అయ్యా ఇవ్వయా అయ్యా 20 రూపాయ ఇమ్మంటే అయ్యో నిన్నే ఏమిటి గొడవ చూడరా చంద్రం రిక్షావాడు పొగరు స్టేషన్ దగ్గర నుంచి మీ ఇంటికి రూపాయి కావాలంట రూపాయి అంతేనా నేనైతే 2 రూపాయలు ఇచ్చాను చూడు మోయ పెద్దవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా రిక్షా వాళ్ళతో పెట్టిపోతే ఏం బాగుండదు ఇచ్చే మా బాగా చెప్పారండి అబ్బాయి గారు చెబుతారు చెబుతారు సంపాదించే వాళ్ళు ఉంటే నేను చెబుతారు కవులు ఊరికారు ఇదిగా బట్టలు ఇంకో 1 రూపాయి 2 రూపాయలు ఇస్తా ఉంటారు 2 రూపాయలు అందులో ఇంత మండకపోతే ఈ వేళ 1 రూపాయి ఇంటికో రూపాయి రాధేనా అని సాక్షాత్తు కైలాసం నుంచి సరస్వతీదేవి దిగి వచ్చిందా అనుకున్నా సరస్వతీదేవి ఉండేది కైలాసం కాదు మావయ్య అవునవును వైకుంఠం కదా మర్చిపోయాను వైకుంఠం కాదు మావయ్య బ్రహ్మలోకం అదే బ్రహ్మలోకం ఎప్పుడు వచ్చానయ్యా అదేంటి అసలు చూసా ఇప్పుడే వచ్చాను గాని ఏమిటమ్మా పిల్లల్ని ఇలా పిడుగులే తయారు చేశాను వీళ్ళకి సమాధానం నేనే చెప్పలేకపోయాను ఏం బాగా అక్కడా కనిపించలే పైన నిద్రపోతున్నట్టున్నా వస్తా కూర్చో అదేమిటమ్మా నేను నీతో మాట్లాడదామని వస్తే నన్ను ఇక్కడ ఉండమని నువ్వు వెళ్తానికి అయ్యో మా ఇదార్జు నన్ను వైస్ ప్రెసిడెంట్ గా అనుకున్నారుగా మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్ అసలు ప్రెసిడెంట్ గానే ఉండమన్నారు బోబోలు చాకరీ చేయాలని వైస్ ప్రెసిడెంట్ గా ఉంటాను నన్ను చాలా టైం ఏంటి ఈవేళ వార్షికోత్సవం ఏర్పాట్లని నన్ను చేయమన్నారు వాళ్ళు ఎలాగైనా జాతకురాలు చల్లమ్మ నిన్ను చూడగానే నా కడుపు నిండిపోతుందనుకో నీ దిశ కాకపోతే ఎక్కడో పల్లెటూరులో ఉన్నా ఈ బావకి ఎలుగేంటి ఇదే ఏం బావా కొత్త కేసు ఏదైనా తగిలిందా ఏమిటి కోర్టులు తెరవక ముందే వచ్చావు బావా ఏ కోర్టులు కాకపోతే మా చెల్లెలు చూడడానికి రాకూడదా అందరూ ఈలాగే ఉంటారనుకుంటారు సరే నేను వెళ్ళొస్తా ఎక్కడికి ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు కారు ఇక్కడే ఉంచి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి నేను మహిళా మండలికి వెళ్ళాలి నడవలేరే కాళ్ళు నొప్పులు సరే మిమ్మల్ని ఫ్యాక్టరీ డాప్ చేసి నేను మహిళా మండలికి వెళ్తాను పదండి సరే తప్పుడుగా ఏంటన్నయ్యా ఏదో మాట్లాడాలన్నా రత్నం పెళ్లికి ఎదిగిందిగా వచ్చే లగ్నాల్లోనే చంద్రానికి ఇచ్చి మూడు ముళ్ళు వేసేద్దామని నెమ్మది నెమ్మది నెమ్మదిగా నవ్వవే మీ అన్నయ్య గుండె ఆగిపోగలదు ఏమిటా హేళనా పేదవాడనేగా పిచ్చన్నయ్యా నాకు పేద గొప్ప భేదం లేదు మరి నా కూతురుకు వచ్చిన లోపం ఏమిటి కోపం తెచ్చుకోకన్నయ్యా పల్లెటూరు వాసన ఎక్కించిన నేను ఒక పల్లెటూరు పిల్లని కోడలుగా తెచ్చుకోవడమా జన్మలో జరగదు ఏమిటయ్యా అలా చూస్తావు అసలు నీకు గుర్రం ఉందా పెళ్లికి ఎదిగిన పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి చేయమంటావు ఏమిటయ్యా కాదా మీ మామయ్యకి భోజనానికి ఏర్పాట్లు చేయి రాయ మనం వెళ్దాం వస్తాన్నయ్య ఉంటాలి అవును ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి ఇంట్లో వంట పని కంటే అన్ని పనులు మావారే చేస్తారు పిల్లడు పాలు కూడా వారే ఇస్తారు సైలెన్స్ సైలెన్స్
ఇదేమన్నా మహిళా మండలి అనుకున్నారా మార్కెట్ అనుకుంటారా ఎందుకు అడుగుతారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్కడ తారాబాయి గారని ఎవరో జమీందారిని వస్తే మాట్లాడుతున్నారు విభాషిక ఓడల వ్యాపారం మాదే విభాషిక ఎక్కడో విన్నట్టుందే పేపర్లో చదివి ఉంటారు ఓహోహో గిబాషిక వాడల వ్యాపారం తమదేనన్నమాట అవునండి మీరు మా మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్ పెద్ద రెస్మిల్ కూడా ఉంది బాగా డబ్బున్నవారు మీరు తారాబాయి గారని పెద్ద కోటీశ్వరులండి మీకెలా తెలుసు నేనంత అమాయకురాలని కానండి వచ్చేటప్పుడు మీ గురించిన వివరాలన్నీ విన్నాను మీ బోటి వారు మా మహిళా మండలికి రావడం నిజంగా మా అదృష్టం నాకు కూడా మీ పరిచయ భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందండి అన్నట్టు వచ్చే శుక్రవారం మా మహిళా మండలి వార్షికోత్సవం తమ తప్పక దయచేయాలి శుక్రవారం ఆ రోజే మా అబ్బాయి ఫారెన్ నుంచి వస్తున్నాడు అయితే ఇంకే అబ్బాయిని కూడా తీసుకురండి అన్నట్టు వారు సత్యమణితోటే వస్తున్నారా ఇంకా మా గిరిబాబుకి మ్యారేజ్ కాలేదండి పుట్టి పెరిగింది ఫారెన్ లోనైనా మన ప్రాంతపు అమ్మాయిని పెళ్లి తీసుకోవాలని వాడి కోరిక అలాగా అన్నట్టు తారాబాయి గారు మా మహిళా మండలి వార్షికోత్సవం రోజున మా అమ్మాయి కుమారి రాధ వీణకచేరి కూడా ఉంది అలాగా మా గిరిబాబుకి వీణాగానం అంటే చాలా ఇష్టం రాధా అన్నయ్య చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను జున్ను అవునమ్మా మన కర్రీ అవి నీకు జున్ను అంటే చాలా ఇష్టం అని తీసుకొచ్చాను తమ్ముడు ఇంకో వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఇదేంటి సున్నే అయితే తినేట రేవరేవరే కంపెనీ సంతా నువ్వే తిన్నావు కనుక ఆసుపత్రిలో చేరతాం ఏం పర్వాలేదు నాన్నా తమ్ముడు ఏమిటి ఎప్పుడు అలా ఊపుతూనే ఉన్నాడు కదలకుండా ఒక నిమిషం కూడా ఉండలేడా అదే వాడుకో జబ్బు జబ్బా అదేలే ఈ ఇంగ్లీష్ సినిమాలు అవి చూసి కావాలని వాడే నేర్చుకున్నాడు సినిమాలు చూడటమే కానీ పుస్తకాలు చూడటం మానేశాడు అనమాట అందుకేగా మూడేళ్ల నుంచి పుయ్యి తప్పుతూనే ఉన్నాడు అవును అమ్మ ఎక్కడ కనిపించదే మహిళా మండలి వాళ్ళు పొరపాటున మీ అమ్మని వైస్ ప్రెసిడెంట్ చేశారు దాంతో ఆవిడికి తీరికలేదు మన కారుకి తీరికలేదు రఘు అమ్మకి నాకు ఏమిటో తెచ్చానన్నావు ఏమిటది మర్చిపోలేదులే నాన్న అమ్మ ఉత్తరం రాసిందిగా నాయనమ్మ వద్దంటున్నా ఆవిడ నొప్పించి తీసుకొచ్చాను ఇదిగో 2000 ఓహో పట్టబాబ తన్నమాట చూడనాయనా ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు అదేమిటి నాన్న మీ అమ్మలాంటి వాళ్ళ దగ్గర మరీ ముక్కుకు సూటుగా పోతే బతకలేము నాయన ఇక్కడ మాకేం డబ్బు కొరత లేదు బ్యాంకులో 100,000 పైగా ఉంది కింద ఎంతో అవసరం అని రాసింది అమ్మ అవసరం లేదు పాడు లేదు చూడు మీరు తినడం మీ అమ్మకి ఇష్టం లేదు అంతే నువ్వా నాయనా గుమ్మల్లో నాటు చెప్పులు కనిపిస్తే ఎవరు అనుకున్నానులే పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే వాడికి బూట్లు సూట్లు ఎందుకులే అమ్మా అవునులే డబ్బు ఏమైనా తెచ్చావా డబ్బు తీసుకురావడం అప్పుడే నీ పేరు బ్యాంకులో జమ చేయడం జరిగిపోయింది ఎప్పుడు ఇప్పుడే ఎంత 2000 2000 20 ఎకరాల మాగాణి మీద పంట 2000 బాగుంది రే చంద్ర ఓ రాధా ఎక్కడ పోయారు వీళ్ళు చూశావుగా నాయన మనిషి ఎంత నాజుకో మాట అంత సున్నితం కారు వచ్చింది నేను అలా ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తాను రావడానికి ఆలస్యం అవుతుందేమో నువ్వు భోజనం చేయి అదేమిటి అన్నయ్యకి ఎక్కడ వడ్డించావే అమ్మగారు పెట్టమన్నారు అన్నయ్య నువ్వు ఇలా వచ్చి కూర్చో పర్వాలేదమ్మా కింద కూర్చుని ఫోన్ చేయటం నాకు అలవాటేగా అన్నయ్య నువ్వు మాతో పాటు కూర్చొని తినకపోతే నేను అసలు ఫోన్ చేయను ఎక్కడైతే అమ్మా వడ్డించు రాన్నయ్యా సరే అదేమిటే వాడికి టేబుల్ మీద అలవాటు లేదా నేనే వడ్డించుకున్నాను ఇక్కడ అమ్మా పుట్టుకతోనే ఎవరికి ఏ అలవాట్లు రావు మనం పల్లెటూరులో ఉన్నప్పుడు కింద కూర్చొనే ఫోన్ చేసేవాళ్ళం మర్చిపోయావా రాదా అన్నయ్య ఎంతో ఆప్యాయంగా మనం చూడడానికి వస్తే ఎందుకమ్మా నా అవమానిస్తావు అమ్మ కదా అలవాటేగా తెల్లాయి ఏమిటి నా ఇంటికి వచ్చి నన్నే అవమానం చేస్తావా ఇది నీ ఇల్లే కాదమ్మా మన ఇల్లు మా నాన్న ఇల్లు ఏదో కోపం వచ్చి భోంచేయకుండా పోతానని చూస్తున్నావేమో నేను అసలే పల్లెటూరు వాణ్ణి మొండివాణ్ణి ఈ ప్రతి అన్నం మీదకు మా కన్న తండ్రి సంపాదించింది దీంట్లో ఆయన కడుపున పుట్టిన మా అందరికీ హక్కు ఉంది చూస్తానని చెల్లే కానీ అరే తమ్ముడు వడ్డించుకో వడ్డించుకోరా కానీ ఇందాక
ఇంగ్లీష్ లో అన్నావే ఏమిటది? అదే అన్కల్చర్డ్ ఫెలోస్, అనాగరికులైన మనిషి అని అర్థం. ఆహా, సూటు బూటు వేసుకుంటే జెంటిల్మన్ అంట. మనసు మంచిది కాకపోయినా మనిషి దొంగ అయినా పర్వాలేదు అన్నమాట. వాట్, ఎవరు దొంగ? నువ్వే. నా జేబు నుంచి దొంగలించిన డబ్బులు అది. డోంట్ టచ్ మీ, నాకు తెలీదు. తెలీదు ఏమిటి? ఇస్ దిస్ ద కల్చర్? ఇస్ దిస్ ద జెంటిల్మన్షిప్? మీ డ్రెస్ అండ్ పోజింగ్ కాన్ మేక్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ ది క్యారెక్టర్, ది ఇంటిగ్రిటీ అండ్ ది డీసెన్సీ దట్ కౌంట్స్. మై డియర్ బ్రదర్, మైండ్ ఇట్. అన్నయ్య, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో చక్కగా ఉంది. ఎప్పుడు నేర్చుకున్నా అన్నయ్య? ఆ, ఈ మధ్య మన ఊళ్ళో నైట్ స్కూల్ పెట్టారమ్మా, అక్కడ నేర్చుకున్నాను. వస్తాను అన్నయ్య. మరి ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, ఎల్లుండి మహిళా మండలిలో నా వీణ కచేరీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఆహా, మా చెల్లెలు వీణ కచేరీ చేయటము, నేను రాకపోవటం. తప్పకుండా వస్తానమ్మా. నాయనమ్మా. వచ్చావా నాయన? నా పిల్లలు అంతా బాగున్నారా? అంతా బానే ఉన్నారు నాయనమ్మా. పట్టుకెళ్ళిన డబ్బు అంతా మూట కట్టుకుందా కోడం తల్లి? అమ్మ లేని టైంలో ఆ ఇంటికి వెళ్ళటం మంచిదేంటి నాయనమ్మా? నాన్న మన అవసరాలు గుర్తించి డబ్బు తిరిగిచ్చేశారు. ఏమైనా వాడు నా కొడుకు, బంగారం లాంటి బిడ్డని 10 మంది నోళ్లలో పడేసింది ఆ పాపిష్టి. నాయనమ్మా, నీకు పళ్ళు సలుపని నేతి హల్వా తీసుకొచ్చాను. మా నాయనే, మా నాయని, నేనైతే నీకు ఎంత దయరా. నాయనమ్మా, నీ దయ లేకపోతే నేనేమైపోయావని? అమ్మ లేకపోయినా, నాన్న విడిచిపెట్టినా, నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేశావు. కూర్చో, ఆ పొట్ల పెడితే తేరా. కాకులా, ఒరే, పెళ్లి కాకముందే ఇట్లాంటి పిచ్చి వేషాలన్నీ వేయొచ్చా? ఇందులో వేషం ఉంది నాయనమ్మా. బస్తీ వెళ్తున్నావు కదా, నాకు మంచి గాజులు తెచ్చిపెట్టు అని జాన కలిగింది, తీసుకొచ్చాను. నువ్వు వద్దంటే మానేస్తాను. పిచ్చి నాన్న, నీ ఆనందమే బాబు నాకు కావాల్సింది. మీ ఇద్దరి పెళ్లి కళ్ళారా చూడాలనేగా బ్రతికున్నాను. ఇచ్చిరా, ఇవ్వటమే కాదు చేతులకు తొడిగి మరీ. మా నాయనమ్మ చాలా మంచిది, వెళ్ళేస్తాను నాయనమ్మా. వెళ్ళి చీకట్లో నాకు వీడో చిన్న దీపం. అబ్బా, చాలా బాగున్నాయి బావగాజులు, నేను తడుకుంటాలే. అంత తేలిగ్గా ఇవ్వటమే? నీ చేతులకు తొడిగ్గాని విడిచిపెట్టొద్దని నాయనమ్మ చెప్పిందిగా. సిగ్గులేకపోతే సరి, ఈ సంగతి మా అమ్మతో చెప్పావా? ఏం తప్ప? అబ్బా, ఏమిటి బావా? ఏముంది, నీ అందమైన చేతుల్ని అలంకరించి ఆనందంగా చూసుకుంటున్నా. చూసుకుంటున్నావు, ఇవి నీ చేతులుగా చేసుకోవాలనుకుంటున్నావు. ఇవి నా చేతులు కావా? మరి కాదు, అలంకరించేంత వరకే నీ చేతులు, నా మెళ్ళో తాళి కట్టే వరకు ఇవి నా చేతులు. మాటలు నేర్చావే. నీ చేతులు చూస్తూ కూర్చోడానికి నేనేం మోగదాన్నా? అబ్బే, ఏం లేదు మామయ్య, ఏం లేదు. నీకు నేతి మిఠాయి తీసుకొచ్చాను. గాజులకి నేతి మిఠాయి అంటాడేమిటి? ఇక వీళ్ళకు పెళ్లి చేస్తే గానీ లాభం లేదు బాబు. పట్మా, నేను చెప్పానే సుందరీబాయి గారు వీరి, ఈ మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్. ఈ రోజు ప్రోగ్రామ్ లో పాడబోయే అమ్మాయి రాధ, వీరమ్మాయి. ఇది హౌ డు యు డు? నమస్తే. నమస్తే. దయచేయండి. పల్లికించు ఎన్ని రాగాలో, నాలోన పులకించు ఎన్ని భావాలో.
Ladies and gentlemen, indeed it's a great privilege boss, to... Boss, it's Matrubhash. Oh, I'm sorry. ఈ ఇంగ్లీష్ భాషను చూసారా మహా చెడ్డది అలాటైతే ఆవులంతా కూడా ఆ భాషలోనే వస్తుంది నా కమింగ్ టు ద పాయింట్ చూసారా మళ్ళీ వచ్చింది అసలు విషయానికి వద్దాం కుమారి రాధగారి కంఠ మాధుర్యం అద్భుతం అమోఘం అద్వితీయం ఇదే గానసభ ఏ అమెరికాలోనో ప్యారిస్లోనో జరిగుంటే అరగంట సేపు చప్పట్లు ఆరు రోజులు వరుసగా సన్మానాలు జరిగుండేవి ఆఫ్ కోర్స్ కన్నవారు అంగీకరిస్తే వారికి అదృష్టం నేను కలుగ చేస్తాను మన తెలుగు వారి ప్రతిభను ప్రపంచం నలుమూలలా చాటుతాను కుమారి రాధగారి ప్రజ్ఞా ప్రభావాలకు కారణం ముఖ్యంగా వారి తల్లిగారైన శ్రీమతి సుందరీబాయి గారని విన్నాను అందుకు వారిని సభాముఖంగా అభినందిస్తున్నాను తన గాన మాధుర్యాన్ని రుచి చూపిన కుమారి రాధకు నా ఆనందాన్ని తెలియజేసుకోవటానికి నిల్చున్న పళంగా నేను ఇచ్చుకోగలిగింది ఆఫ్ కోర్స్ ఈ చిన్న ముద్దుటుంగరాన్ని బహుకరిస్తున్నాను పర్వాలేదు తీసుకోమ్మా పెద్దవారి స్త్రీడు కాదనొచ్చా అచిర కాలంలోనే నీవు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తావు అనుమానం లేదు ఇవే నా ఆశిస్తు బాబు రేపు అమ్మగారితో పాటు మీరు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి నాకెక్కడ తీరుకుందండి టీఎస్ నో బాస్ ప్రోగ్రామ్ చాలా టైట్ గా ఉంది పరిచయం అయిన తర్వాత రాకపోకలు తప్పవుగా వీలు చూసుకుని మరొకసారి వస్తానులేండి తప్పకుండా రావాలి అలాంటి చాలా బాగా పాడావమ్మా నాయనమ్మా నిన్ను చూడాలంటుంది శ్రీరామకి తప్పకుండా రా తప్పకుండా వస్తానన్నయ్య నేను రమ్మంటే నువ్వు వచ్చావు మరి నువ్వు రమ్మంటే నేను రాకుండా ఉంటానేమిటి ఏనాయనా ఇక్కడ కూడా తయారయ్యావు భోజనానికి రాలేవులే అమ్మా నీకు ఆ భయం అక్కర్లేదు ఏదో చెల్లాయి పాట విందామని సరదా పడి వచ్చాను వెళ్ళొస్తాను చెల్లాయి నేను చెప్పిన మాట తప్పకుండా వస్తానన్నయ్య నీ మాట ఎప్పుడైనా మర్చిపోతానా ఏంటి నీ మాటలే కానీ నా మాట వినిపించుకోరా కాలం అలా ఉంటారా అమ్మా మాది వచ్చే కాలం అంటే మరి పోయే కాలం అంటావా ఎవరది ఏం పర్వాలేదు మాయదారు కాలు ధర్మరాజులు అటు మనిషిని ధాన్యం కోసం పట్టు కొడత కడిగి చేతులు ఎట్ట వచ్చినయ్యో సమయానికి బాగు రాకపోతే
మా నాన్న ఏమైండేవాడు? గండం గడిచినందుకు సంతోషించక కన్నీరెందుకు జానకి? బాగా చెప్పావు బాబు. జానకి పొద్దు పోయింది గాని బావ వాళ్ళకి అన్నం పెట్టమ్మా. ఎవర్రా ఇంట్లో ఎవరు? తిరుపతి తిరుపతి ఎక్కడ్రా? రేణుగుంట పక్కన. ఓరి పిచ్చి కొయ్యా, నేను అడిగేది ఆ తిరుపతి కాదురా, నా తమ్ముడు తిరుపతి అని. తిరుపతిని నేనేనమ్మా, మీరెవరు? ఓరి పిచ్చి కొయ్యా, నేనురా నీ రంగూన్ రంగమ్మకైని. రంగూన్ రంగమ్మక్కయ్య? అవునులే, నీకట్టా తెలుస్తుంది, నేను రంగూన్ వెళ్ళేటప్పుడు నువ్వెంత గుడ్డి దెబ్బ పండులా ఉండేవాడి, వంకీలు చుట్టూ నువ్వును, నిన్ను వీధి వీధంతా దిష్టి పెట్టేసేవారా. ఆయన ఏమిటి అయిపోయావు నువ్వు? కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఇలా ఎండిపోయినక్కయ్య. అవును ఆయన, నాకు తెలుసు నీకు దిష్టి పెట్టేస్తారని. ఒరే నీకు తెలియదు కానీ నువ్వు చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకుని ముగ్గు తాగుతూ ఏడుస్తుంటే ఒరే మా నాన్నగారు పద్యం పాడినట్టుండేదిరా, వీరి వీరంతా వచ్చేసేవారు. ఒక్క మాట ఏడున ఏడవరా, నా ముద్దు ముద్దలు తీరుతారా? ఇంట్లో ఏడుస్తాను రండి. అలాగే ఎన్నాళ్ళైందో నీ ఏడుపు విని. అక్కయ్య ఏమిటిది ఇంత బరువుగా ఉంది? ఏముంది నాయన, అందులో ఖరీదైన దస్తావేజులోను నాలుగు రాళ్లు ఉన్నాయి. రాళ్ళ? రాళ్ళంటే ఆ రాళ్ళు దాదరా పుచ్చుకోయ్యా, ఈ రాళ్లతో నాలుగు ఊళ్ళు కొనచ్చు. అవునరా, మీ బావగారు పోతూ పోతూ బస్తాడు సంపాదించి నా మొహాన్ నొచ్చిపోయారు. ఏడో అక్కయ్య. అలాగే బాబు, నాకు మిగిలింది ఒక్క గనక కొడుకు, వాడికి మన దేశ పిల్లను చూసి పెళ్లి చేద్దామని వచ్చాను. తిరుపతి నీకెరుకలో ఎక్కడైనా మంచి పిల్లుందా? ఎక్కడోయిందుకు అక్కయ్య? సరిగ్గా చెప్పిన ఆయన. ఇక్కడే ఉంది నా కూతురే. నీ కూతురుందా? అంతకంటే నాకేం కావాలి చెప్పు, ఏదేమో మాట చూపించు. అమ్మా రత్న, రత్న మీరెవరో ఎరుగుదో అమ్మా. రంగూను రంగమ్మ గారని పెద్ద కోటీశ్వరులు, మనకు దగ్గర బంధువులు. నాకు అక్కయ్య, నీకు అత్తయ్యను, వీరికి ఒకే ఒక కొడుకట నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని ఉద్దేశం. ఏం కంగారు పడకమ్మా, నెమ్మదిగా అన్ని మాట్లాడుకున్నాం. తమ్ముడు తగ్గి పెట్టుంటే ఓ మాట. అదేట్రా పిచ్చుకోయ్యా, ఇది పరాయి దేశంలో సభ్యతరా, ఆడా మగ ఏమి తేడా లేదు, పట్రా. ఏమోలే అగ్గిపెట్టి పెట్టరామా. ఇంట్లో లేదు నాన్న. సరిపోయింది, ఇది ఎక్కడికి రాపిచ్చుకోయ్యా, రాళ్ళు ఇవి ఉన్నాయి, ఎవరైనా దొంగ వాళ్ళు పట్టుకుపోయాను, వెళ్ళి పట్టరా. అవునక్కయ్య. అదేమిటే పిచ్చుకోయ్యా, అలా దూరంగా నిలబడతావు, దగ్గరికి రావే. నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు, వెళ్ళి అవతలకి. నేనెవరనుకున్నావు? వరహాల్ని, నీ వరహాల్ని. హలో రత్నం, రత్నం. హలో రత్నం. ఆహా, అత్తాకోడళ్ళ అనురాగం అంటే అలా ఉండాలి. రేపు పెళ్ళయ్యాక అల్లుడి దగ్గర ఇంకెలా ఉంటుందో ఊహించావా అక్కయ్య? ఇంకెలా ఉంటుందిరా పిచ్చుకోయ్యా, ఇలాగే ఉంటుంది, వాడు నేను ఒకటేగా. ఏం మా రత్నం? అక్కయ్య ఇది పెట్టింది తెచ్చావా నాయన? అమ్మాయి అత్తయ్యకి భోజనం ఏర్పాటు ఇచ్చి. అలాగే నాన్న. మా అమ్మ అలకించు, మా ఇద్దరి పెళ్లి త్వరగా అయితే వీళ్ళని నీ కొండకి నడిపించి గుండు కొట్టించి ధర్మదర్శనం చేయించి ఒక లడ్డు చేతికిచ్చి దిగి నడిచిరమ్మని మేమిద్దరం బస్సులో వచ్చేస్తాం. అమ్మా ఇంకోట్రా వరహాలు, నాకే వేస్తావా టోపి? వచ్చేవరా పిచ్చుకోయ్యా, అమ్మాయి చేత దండం పెట్టిస్తున్నాను రా. దండం పెట్టిస్తున్నావా? అవునరా. అక్క అది పక్క ఈ అన్నయ్య ఉండగా బరువు మోసే పని నీకెందుకమ్మా? వచ్చావా తల్లి? నానమ్మా ఎలా చూశానే అమ్మా. అమ్మా అమ్మా వచ్చా బాగున్నావు అమ్మా? ఎంతకాలానికి చూశాను. ఆ బాగున్నావు నాయనమ్మా? ఎవరు పుడుగా ఎంత వాడివయ్యావురా, కారు కూడా నడుస్తున్నావు అన్నమాట.
ఫస్ట్ షోకులే ఆయన చదువుకుంటున్నావా? అబ్బో నా చదువు గురించి చెప్తే నీకు అర్థం కాదులే నాయనమ్మ. నీ అన్నయ్య చెప్పాడే నీ గురించి బాగా అర్థం అయ్యేటట్టు. ఏం కోళ్ళమ్మ కారులోనే కూర్చుండిపోయావు? నీవు ఇంట్లోకిరా. మిమ్మల్ని మీ ఇంటిని చూడడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టే? నా పొలాలు చూసుకోవడానికి వచ్చాను. అక్కడికి పొలం సొంతమైనట్టు ఇల్లు సొంతం కానట్టు పొలం చూడటానికి వచ్చిందంట. పొలం పొలం నీ తాత సంపాదించాడా? ఏమే ఏ రామచంద్ర మళ్ళీ మొదలైంది అమ్మా. రా పోదవరా రా. పొలం ఎవరు తాకడానికి పొలం మీద హక్కు నాకు కావాలంటే అబ్బాయి కడిగి తీరిట్టా చూసుకో. పొలాలు చూడడానికి వెళ్ళేది కారు మీద కాదత్తయ్యా, రెండింటి పంటి మీద. నువ్వెవరు? అదేమిటత్తయ్యా, అప్పుడే మర్చిపోయావా? నేను జానకిని, కావాలంటే నేనే బండి కడతా. మొగరాయి జానకి. రాధా రాధా జానకి, ఇప్పుడేనా రావడం? అవును. బాగున్నావా? ఏమా జానకి? మావయ్య మిమ్మల్ని రాత్రికి భోజనానికి రమ్మని మా నాన్న చెప్పన్నారు. మరి మీ భావన పిలవటే రాధా, తప్పకుండా రావాలి. వస్తాను వస్తాను మావయ్య. ఏ అత్తమ్మా, నేను బండి కడతానంటే వద్దన్నావు, గుర్రు నచ్చా చర్ర నిరుక్కుపోయావు. అదే చెప్పొచ్చావు. మొదలక పల్లెటూరు మొదలక పల్లెటూరు నీ మాయదారు పల్లెటూరు చూస్తా నాకు ఒళ్ళు మంట. అబ్బా
చెప్పండి. రండి బాబు, లాటరీ, ఆంధ్ర లాటరీ, హర్యానా లాటరీ, బొంబే లాటరీ, మద్రాస్ లాటరీ, నువ్వు లాటరీ, నేను లాటరీ, ఈ దేశం అంతా లాటరీ. అరే నువ్వు అప్పను, నువ్వు ఎప్పటి నుంచి ఈ బిజినెస్? దేశాల బిజినెస్ పడిపోయినప్పటి నుంచి. నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? మంచి లక్కీ నెంబర్ తింటరా? ఒరే ఇలా ఎంతమంది తింటావో నాకు లాటరీ టికెట్ ఇవ్వద్దు. ఆ రోజుని 2 లక్షల లాటరీ వచ్చినట్టు 10 రూపాయలు ఇస్తాను. చిన్న తెలిసిన అమ్మో రోజు చేస్తే చెప్పుదా కొడతారు. ఇంతకీ ఎవరిని ముంచడానికి రా? ముంచడానికి కదా, అనుబంధం పెంచడానికి. మా ఇంటి పక్క రత్నాలని ప్రేమిస్తున్నాను, వాళ్ళ నాన్న డబ్బును ప్రేమిస్తున్నాను. వాడి రోగం కుదరాలంటే నాకు లాటరీ వచ్చి నటిస్తాను. ఒరే నువ్వు ఉపకారం చేసి పెడితే నా పెళ్లి చేసిన వాడు అవుతావు, నా జీవితాన్ని నిలబెట్టిన వాడు అవుతావు. ఇదిగో 10 రూపాయలు. సరే 5వ తేదీ డ్రా. ఎన్నో తేదీ? 5వ తేదీ డ్రా, 6వ తేదీ తెలుసు. అయితే 7వ తారీఖు నా పెళ్లి, ఇక అమ్ముకో వెళ్ళి. అదేమిటమ్మా రాక రాక వచ్చావు, ఒక్క పూటన్నా ఉండకుండానే. కాదులేండి అయ్యా, అదేమిటి సుందరి, అబ్బాయికి వాళ్ళు పెళ్లి ముహూర్తం పెట్టించాలిగా. అలాగే పెట్టించండి, నేను కాదనానా? మరి గిరిబాబు వాళ్ళని భోజనాన్ని పిలిచాం కదండి. భోజనాలు రేపు కదటే. అయితే మాత్రం మామూలు పోయినలా, పెద్ద డిన్నరు. ఇప్పటి నుంచి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోవద్దు. అసలు మన రాత్రి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పించుకోవడం నా తల ప్రాణం తాక్కొచ్చింది. మరి రాత నిలబడమే బయలుదేరు. అదెందుకే? అవునమ్మా, అన్నయ్య పెళ్లి ముహూర్తం ఖాయమైన తర్వాత నాన్నతో వస్తాను. పెద్ద పెళ్లిళ్ళ పేరకు బయలుదేరావు. ఏమిట్రా ఇంతకీ కారు దిగనంటుందా? అబ్బే అదేం కాదమ్మా, పట్నంలో చాలా పనులున్నాయి. నాకు తెలుసులేరా ఈ పనులని. నేను ఏనాడో పంతం పట్టి వెళ్ళిందిగా గుమ్మల్లో కాలు పెట్టినని, ఆ పంతం నెగ్గించుకోవటానికి. ఏమే అంతేనా? గుమ్మల్లో కాలు పెట్టే కర్మ నాకేం పెట్టింది? గుమ్మల్లో కాలు పెట్టడం కాదు, నా కాళ్ళు పట్టుకునే రోజు వస్తుందే. నీకు కాళ్ళు పట్టుకోవడం కాదు కదా, నీ కాళ్ళు రెండు విరిగే కబుర్ తెలిసిన కళ్ళెత్తి చూడడం, నీ గడపలో కాలు పెట్టింది. చూసావరా చూసావరా ఎంత మాట్లాడతాం. ఇందులో తక్కువ తిన వాళ్ళు ఎవరమ్మా? ఈ కాసేపైనా నా మనసు ప్రశాంతంగా ఉండని బావా. పదాల ఊళ్ళోకి వెళ్ళి నలుగురిని చూసొద్దాం. ముహూర్తం కాస్త గడువు ఉండేటట్టు పెట్టండి. ఆగండి పంతులు గారు. ఏమిటి పెళ్లి కూతుర్ని చూడకుండా ఈ సంబంధం ఖాయం చేయడానికి మేము అంగీకరించాం. ఏందయ్యా? అవునవును చూసిపోయారు. అన్నా చెల్లెలు ఒకటైనప్పుడు తప్పదుగా. మరి అమ్మాయి రత్నం జానకం తీసుకురా. లేదే రానంటాను బాబాయ్. పోలే అమ్మా సిగ్గుపడుతోంది. నువ్వు ఊరుకోనా, పెళ్లి కూతురు చూడకుండా పెళ్ళేమిటి? సరేలేరా మరి వాళ్ళ సర్దా కూడా చేరలేదు. తీసుకురా అమ్మా తీసుకురా. పెళ్లి కూతురికి మెలకన్ అమ్మయ్య కాలు కూడా కుంటే. నేను మీ అమ్మాయిని చేసుకున్నా. ఏమిట్రా పోన్లే మావయ్య, మీ అబ్బాయిని నేను చేసుకుంటాను. నేను లేకుండా పెళ్లి చూడడానికి చేస్తున్నావే. సమయానికి వచ్చావు కదరా, పనిలో పని నువ్వు కూడా గారెక్ట్ చేసి. ఒరే వరహాలు, నీ పిచ్చి గాని ఆ తిరపతాయి కూతుర్ని నీకు ఇస్తాడంట్రా. అమ్మా నా సంగతి నీకు తెలీదు, ప్రభు అనే పెళ్లి రోజుని రత్నాల మెల్ల ఉన్నాయి పాలు కట్టకపోతే నేను బెండకాయ బంగారమ్మ కొడుకునేటోని బండి తొక్కుమా. ఇంగ్లీష్ లో ఉందంటే నువ్వు చదివిపెట్టు కొంచెం. టటాటి టాటా టాటి టటాటి టాటా టాటి అది తచ్చారా? అది నువ్వు తచ్చావా? అయ్యో చదివిదవకూడదా. ఇగో లాంటిలో 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు ఏమైందమ్మా? మీ అబ్బాయికి 2 లక్షలు లాంటరీలో వచ్చినాయి. అమ్మో అయ్యో ఇదేమిటా ఇదంతాను? వీళ్ళకి ఏదైనా శుభలే పట్టుకొచ్చావా? ఏమిటి శుభలే కాదండి, వరాలకి లాంటరీలో 2 లక్షల రూపాయలు వచ్చినాయి. 2 లక్షలే? రెండోయ్ ఏంటి అంత ఎలా తీసుకున్నారు? రెండోగారు ఆనందం. సత్యరా నీ కూతుర్ని పెళ్లి చేసుకో. నేను సత్యరా నా పిల్లలు నీకే ఇస్తాను. ఇస్తావా? ఇస్తాను బాబు. నువ్వు నీ కూతుర్ని ఇవ్వాలనుకుంటే నా కాళ్ళ మీద పడి నువ్వు బతిమాలాలి. బతిమాలా అంతే. ఇంట్లోకి రా బాబు. ఏం లాభం లేదు, ఇక్కడే పట్టుకోవాలి.
మీకోసమే చూస్తున్నారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. వీరు మా వారు. పేరు మాధవరావు. అమ్మగారి పేరు తారాబాయి గారు, అబ్బాయి గారి పేరు గిరిబాబు గారు. ఇంతకు మీరెవరు? నేను వారి పర్సనల్ సెక్రటరీ. రండి కూర్చోండి. థ్యాంక్స్. కూర్చోండి. థ్యాంక్ యూ. రాధా కుమార్ ఇక్కడ. అమ్మాయి కాబోయే పెళ్లి కూతురు కాదు, సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ఆడవాళ్ళంత సిగ్గుపడడం మంచిది కాదని నేను అనుకుంటాను. అన్ని పూర్వ చేరాలనుకుంటాను. చూసా అమ్మాయి ఏమంటున్నారో? రామ్మా త్వరగా. గుడ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా రావాలి. ఇంకా భోజనాలకు వెళ్దామా? చూడమ్మా రాధ, నువ్వు కూడా మాతోనే భోంచేయాలి. అలాగే. హలో. ఎప్పుడొచ్చారా? వెరీ గుడ్. మా వాడికి క్షణం తీరిక లేదు, పని లేదు. రాకుండా స్నాప్ ఈ పార్లర్లో మన ఫ్రెండ్స్ పంపిద్దాం. ఎక్స్క్యూజ్ మీ, చిన్న రిక్వెస్ట్. పక్కన మీరు కూడా నిలబడితే ఫోటోకి నిండుతూనే వస్తుంది. ఎలాగా పెళ్లి చేసుకోబోతున్నారుగా, ఇద్దరు తీయించుకోవడం మంచిది. మీ అత్తగారి మాట కారణం దీనికి. కానీ రండి బాస్. ఎస్ స్మైల్ ప్లీజ్. అంటే చిరునవ్వే నేను ఎక్కువ లైక్ చేస్తాను. నాకు ఏది ఇష్టం లేదో అదే చేస్తున్నావు. ఆడది మగవాడికి పాదదాసి కాకూడదు. స్త్రీ కూడా మగవాళ్ళలాగా అన్ని రంగాల్లోనూ స్వేచ్ఛ అనుభవించినప్పుడే ఆ దేశం జాతి పునీతం అవుతాయి. నేను ఎంతో అదృష్టవంతురాలండి. నిన్ను పెళ్లి చేసుకున్న నేను అదృష్టవంతుని. సమయంలో కావాల్సింది పాలు కాదు, చీకటి. ఈ లైట్ ఎందుకు వేశానో తెలుసు? ఈ రాత్రి ఎంత కాంతిగా ఉంటుంది, మన జీవితాలు కూడా అంత కాంతిగా ఉంటాయి. అంతేకాదు జానకి, ఈ రాత్రి నీ అందాన్ని కన్నార్పకుండా పదింతలుగా చూసి నన్ను నేను మర్చిపోవాలని. దొంగ పిల్ల, పెళ్ళయ్యే వరకు అల్లరి, పెళ్ళయ్యాక పెద్ద సాధ్యమై కూర్చుంది. నేను చెప్పినట్టు వింటావా? చెప్పండి. అండియా, ఎప్పుడు నువ్వు అని నువ్వు అండి అంటే ఏం బాగా లేదా? లేదండి, నిన్నటి వరకు బావా మర్దళ్ళం, ఈనాటి నుండి భార్యాభర్తలం. ఎవరి ధర్మం వారు నిర్వహిస్తే దైవం కూడా ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వెళ్ళమ్మా, ఉండకూడదు. ఎందుకు సిగ్గేసి ఉండదీతో చంపి పెట్టచ్చు? ఎందుకు సిగ్గునన్నా? వెళ్ళా. వద్దండి, ఈ పూట నా మిగిలేయకూడదు. వెళ్ళవయ్యా. ఏమిటండి, ఇది వరకు నన్ను చూస్తే పులి పిల్లగా దూకేవారు, ఇప్పుడేమో ఎలక పిల్ల కన్నా అన్యాయం అయిపోయారు. ఏమండి,
ఇలాగ అవటం కారణం ఏంటో చెప్పండి, తర్వాత చెప్తాను. ఎందుకండి ఏడుస్తున్నారు? ఏడవకండి. వద్దు నువ్వు జాంగ్రీ పెట్ల, వద్దు నువ్వే తిరుగుతారా? నన్ను ఏం ఇబ్బంది పెట్టదు, ఒట్టి వద్దు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఏ పుణ్యలోకంలో ఉందో మీ అమ్మ, నీ పెళ్లి కళ్ళారా చూడలేకపోయింది. తన నగలన్నీ కోడలకు అలంకరించి చూడాలని ఎంతో మురిసిపోయింది. ఆ మురిపని తీరలేదు బాబు. ఈ నగలు కోడలకి ఇస్తే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. తీసుకో బాబు కోడలకి. ఇంత కాలానికి మీ పక్షపాత బుద్ధి వెల్లడి చేసుకున్నారన్నమాట. ఏ ఆ కొడుకే మీ కొడుకు గాని, నా బిడ్డలు మీ బిడ్డలు గారా? ఇన్నాళ్ళు నాకు తెలియకుండా ఈ నగలు దాచి ఇప్పుడు కోడలమ్మ గారికి ఇస్తున్నారా? నా సమతి నగలు నేను పెట్టుకునే అర్హత నాకు లేదా? యోగ్యత లేదా? ఈ రెండూ లేవమ్మా నీకు. రఘు ఆవేశపడకమ్మా. పోయిన వాళ్ళ వస్తువులు ధరించాలంటే వాళ్ల పోలిక కొంతైనా ధరించే వాళ్ళకుండాలి. మా అమ్మ శాంతమూర్తి. ఆ లక్షణాలు పూర్తిగా పుణికి పుచ్చుకుంది రాధేనమ్మ, నువ్వు కాదు. అయినా అమ్మ సొమ్ముల మీద కోడల కన్నా ఆడపడుచుకే హక్కెక్కువ. నాన్న ఏదో ఆయన తృప్తి కోసం ఇచ్చిన జానకి అందుకోవడానికి సిద్ధంగా లేదమ్మా. మేమిద్దరం కలిసి మన ఇంటి ఆడపడుచుకే ఈ నగలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. రాధ రామ్మా, ఈ నగలు మా అమ్మవి. మా అమ్మలాంటి నీ దగ్గరే ఉంచమ్మా. నాకొద్దనయ్య, వదినికిచ్చే. మీ అన్నయ్య చెప్పేదానిలో చాలా అర్థం ఉంది. నా మనసారా నా ఇష్టం మీద ఈ నగలు ఇస్తున్నారు, తీసుకోమ్మా. తీసుకోవే. బండి తీసుకొచ్చాను బయలుదేరండి, మళ్ళీ వచ్చి వస్తుంది. మన కారు ఉండగా బండి తిప్పేచో బావా. కారు ఇక్కడ ఎందుకు ఉండాలో మీకన్నా అన్నగారికే బాగా తెలుసు. అల్లుడు కాలు కింద పెట్టడం మీకు తెలీదు, వాళ్ళు వెళ్లే వరకన్నా కారు ఇక్కడ ఉండొద్దానే. అవునవునులే, ఏదో ఉండబట్టలేకన్నా. అమ్మా రాత, నువ్వు బావా కలిసి ఎప్పుడైనా ఒకసారి మన ఊరికి తప్పకుండా రావాలమ్మా. నా కోసం కాదమ్మా, నాయనమ్మ కోసం. మిమ్మల్ని కల్లారా చూస్తుంది. అలాగేనే. పట్నం ఎలా చేరుకోవాలో తెలియటం లేదు. ఇంత పెద్ద బస్తీ ఉంది, ఒక చిన్న ఏరోడ్రోమ్ అయినా లేదు. ఉంటే పులి విమానం తెప్పించేవాళ్ళం కదండి. విమానమా? అవునంది గారు, మా అబ్బాయికి ఎప్పుడు విమానాల మీద తిరగడమే అలవాటు. ఈ కార్లన్నా రైళ్లన్నా మహాచికాకు. మమ్మీ అత్తగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అవును. మన సంగతి ముందు ముందు బాగా తెలుస్తుంది. మన క్యాడ్లాక్ కార్ తెప్పించి ఉండాల్సింది. ఆయన కార్ జర్నీ మహాబోరు. అత్తగారు మామగారు కూడా వస్తున్నారా? అన్నయ్య గారిని కూడా తీసుకురండి. వదిన గారు ఎందుకులే, మా వారికి బోర్డు పనులు ఉన్నాయి. ఇదిగో మా చంద్రం, నేను వస్తాం అమ్మాయితో పాటు. అవును బాబు గారు, మద్రాసు ఇప్పుడు చూడలేదు నేను. గుడ్. పిఎస్ ఐదు ఏసీ టికెట్లు నీకు, ఫస్ట్ క్లాసు సర్వెంట్ కో సెకండ్ క్లాసు, మొత్తం డబ్బు ఎంత అవుతుందో చెప్పు. చెక్ రాసిస్తాను. చెక్ ఎందుకు అలుగు గారు? అవి మాత్రం దానికి ఇదిగో. పిఎస్ తీసుకోండి. డబ్బు గల వాళ్ళు అంటే ఏదో మామూలు చెల్లిందారులు అంటున్నారు, కానీ ఇంత కోటీశ్వర్లు అనుకోలేదురా? ఏమి చర్చ ఏమిటి? మరి ఏమిటి అనుకున్నావు? ఇప్పుడు బావగారు తిరుగుతున్న కారు 100,000 రూపాయలు తక్కువ చేద్దాం. అలాంటి ఇంకా మూడు ఉన్నాయట. మూడు కార్లు ఇంకా ఉన్నాయా? రే ఏమైనా సరేరా, కోటీశ్వరుడైనటువంటి అల్లుడిని కానీ కట్నం లేకుండా తీసుకొచ్చిన ఘనత గౌరవం గొప్ప మనకే దక్కేదా? అమ్మా నా తల్లి తప్పక, ఇదంతా నా తల్లి అదృష్టం. నా పెళ్లి కొడుతాను పొద్దు నుంచి నీ అత్తగారు ఏదో పుస్తకం చదువుతోంది. అది ఏమిటో మా రామాయణమా? రామాయణం కదమ్మా, అది రేస్ బుక్. రేసు కుక్క? రేసు కుక్క కాదు, రేసు బుక్. ఈ జమీందారులు లక్షాధికారులు కాలక్షేపారు గారు అసమేధం అదే గుర్రపందాలు. మా ఏమన్నా సెలెక్ట్ చేసావా? అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాకు ఒకటి టిప్స్ దొరికే చెప్పమ్మా. సిల్వర్ జెట్ మీద ఒక 1,000 రూపాయలు అడు, లుక్ కదు 10 టైమ్స్ వస్తుంది. నాకేమో గన్ షాట్ మీద ఉంది, దానికంటే రాజమౌండ్ బెటర్. సెకండ్ రేస్ లో ఫేర్ కొట్టు డేంజరస్. అంతే తింటావా?
ఏమిటో ఈ మాయిదార భాష ఒకటి. ఏం లేదు అత్తగారు, మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక అన్నదిన పందెపు గుర్రాలు ఒక ఏనుగా ఉండేది. జమీందారుల పైన అలవాటు మాత్రం పోలేదు, కానీ రేసెస్ కూడా జాగ్రత్తగా ఆడుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. నేను ఫారెన్ లో ఉన్నప్పుడు పల్లెనప్పుడు ఎప్పుడూ ఈ పనే చేస్తుండేవాడిని. బాగారు మీరు తప్పకుండా నన్ను రేసుకోసం తీసుకెళ్ళాలి. బాబామర్ది నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చే కూర్చి నాది. ఇదిగో నాయనమ్మా ధాన్యం అమ్మే డబ్బు 2,200. అయితే నాకు ఇస్తావే? మరి ఎవరికి ఇవ్వమంటావు? అదిగోరా ఎదురుగా నీ పెళ్ళ, అది కాపురానికి వచ్చిన దగ్గర నుంచే కాస్త గాలి పీల్చుకుంటున్నా. ఇక నుంచి ఇంటి బరువులు బాధ్యతలు అన్ని దానివి. ఈ దంటేదికి అదేమిటి మా అమ్మ? పెద్దదానివి నువ్వు ఉండగా నేను ఇంటి పెత్తనం తీసుకోవడమా? నా వల్ల కాదు, ముసల్దాన్లు అయిపోయాను, మతి మరుపాయి ఎక్కువైంది. నా మాట కాదనకమ్మా. ఎవరా? సరే. ఓ నాయనమ్మ గారి డ్యూటీ ఈ జానకమ్మ గారు తీసుకున్నారన్నమాట. రవికందమా రవికకు చీరందమా, చీరకు రవికందమా రవికకు చీరందమా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా. చీరకు రవికందమా రవికకు చీరందమా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా. కాస్త ఎత్తి కట్టి గట్టు మీద నడుస్తుంటే, కోక కాస్త ఎత్తి కట్టి గట్టు మీద నడుస్తుంటే, నడక అందమా ఆ నడుము అందమా, నడక అందమా ఆ నడుము అందమా. చేలు ఊగుతుంటే పైర గాలి వీస్తుంటే పంట చేలు ఊగుతుంటే, ముందు ముందు పంట తలకి మురిసిపోతున్నావుంటే, ముందు ముందు పంట తలకి మురిసిపోతున్నావుంటే, నువ్వు అందమా నీ గర్వమందమా, నువ్వు అందమా నీ గర్వమందమా. చీరకు రవి కందమా రవికకు చీరందమా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా. ముద్దు కొసరి నేను కోరుతుంటే,
ముద్ద ముద్ద కుక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే కోరికందమా నీ కోపమందమా నా కోరికందమా నీ కోపమందమా చిలకమ్మా ఒక్క మాట చెప్పమ్మా చిలకమ్మా ఒక్క మాట చెప్పమ్మా ఎంత ఘోరం ఎంత ఘోరం ఏం జరిగింది గిబ్బా మా రాత్రి మన ఊళ్ళో ఒకేసారి 40 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి వెండి బంగారం నగలు అంతా గలం అమ్మో అమ్మో ఇలాంటివి జరుగుతాయని నా నగలన్నీ బ్యాంక్ లాకర్లో పెట్టేశాను లాకరంటే లాకర్ అంటే ఏం లేదు అత్తగారు బ్యాంకుల్లో మనలాంటి ధనవంతులు దొంగల బారిని తప్పించుకోవడానికి ఇనప్ పెట్టెలు అంటే ఉంటాయి వాటిలో మన నగలు పెట్టుకోవచ్చు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మన తెచ్చుకోవచ్చు అలాగా బాబు అమ్మాయి దగ్గర లక్షల లక్షలు ఖరీదు చేసే నగలు బోలుడున్నాయి ఇంకా నయం రాత్రి దొంగతనం జరిగిన 40 ఇళ్లలో మన ఇల్లు ఒకటి కాలేదు మన అదృష్టం బాగుంది అమ్మా నీ నగలు అనేది అల్లుడు గారికి అమ్మా వెళ్ళి త్వరగా అల్లుడు గారు వెంటనే అమ్మాయి నగలు తెచ్చి బ్యాంకులో పెట్టించండి దగ్గరుండి జాగ్రత్త చేయించు అది చూపు మా అల్లుడు గారికి దూరదృష్టి చాలా ఎక్కువ చేతి గాజులు కత్తిరించేంత దారుణానికి దిగలేదు దొంగలు ఏటయాలుడు నా పెళ్ళైన కొత్తలో అడ్డెడు పప్పు రెండు వాయిలో లాగేవాడిని నాకు నీకునమ్మా అంతా నీ అదృష్టమే కదటమ్మా నా తల్లి లక్షాధికారి భార్య తప్పు తప్పు 1 లక్షల గారు కాదు 2 లక్షల గారు భార్య అల్లుడు నాదో చిన్న కోరికయా ఏమా కోరిక ఏమీ లేదు బాబు 2 లక్షల రూపాయలు నా కళ్ళతో ఎప్పుడూ చూడలేదు ఒక్కసారి చూపించు బాబు అంతే అలాగే మామయ్య మంచిలో చూసి చెక్కు మార్చి క్యాష్ అంతా పట్టు చూపిస్తాలే అలాగే బాబు నాకు నీకు అంతా నీ అదృష్టమే కదటమ్మా మామయ్య ఈ వేడి వేడి గారులకి మంచి కోడి కుర్మ తగిలిస్తే అదెంత పనయ్యా అరగంట సరేం లేదు ఇక్కడ ఉన్నవన్నీ గారులు బయట కోల్డ్ రత్నాలు మీ నాన్న అత్తగా పుట్టవలసింది పాపం మరిచిపోయి మామయ్యగా పుట్టిడు తిను నువ్వు తిన మీ మటుకు మీరు అందరికీ చెక్కులు ఇచ్చేశారు బ్యాంకులో దమ్మిడి లేదు చివరికి పేకల మీదకి వచ్చేలా ఉందండి సరే తప్పదు రాత్రి 12 గంటలకు నిద్ర లేదు లండను ట్రంకాలు వియత్నాము బాంబులు షిప్పులు లండను ట్రంకాలు ఏమండి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు బాస్ మన లండన్ ఆఫీస్ నుంచి ట్రంకాలు వచ్చింది ఇప్పుడేం ట్రంకాలు అయ్యా మన షిప్కి ఏదో ప్రమాదం జరిగిందటండి జనరల్ మేనేజర్ మీతో మాట్లాడాలంటున్నాడు లైన్ లో ఉన్నాడు హలో గిరిబాబు స్పీకింగ్ వియత్నాం మీద వేయాల్సిన బాంబులు ఓడల మీద వేశారా వ్యాపార ఓడల మీద బాంబింగ్ ఏమిటయ్యా ఓహో యుద్ధ నౌకలు అనుకున్నారా ఇంతకీ మన షిప్ పోషన్ ఏంటి గుడ్ గాడ్ సరుకులు క్షేమంగా ఉన్నాయి కదా ఓడకు నిప్పారా 100,000 రూపాయల సరే అలాగే పంపిస్తాం నథింగ్ మా ఏమిటి బాబు అసలు ఏం జరిగింది ఏం లేదు అత్తగారు వియత్నాం యుద్ధంలో వాళ్ళు పోట్లాడుకుంటూ బాంబులు మన ఓడ మీద వేశారు ఓడకు రిపేర్ వచ్చిందట అర్జెంట్ గా 100,000 రూపాయలు పంపించమని లండన్ నుంచి మేనేజర్ ట్రంకాల్ పిఎస్ 100,000 రూపాయలు వెంటనే పంపించు ఉదయమే సరుకులు కొన్నాం బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 ఉంది బాస్ మిగతా 50,000 బాబు మీరు మరోలా అనుకోకుండా ఉంటే
నేను ఇంటికి వెళ్ళా 50 మీరు పంపిస్తారా? వద్దండి అత్తగారు, నేను ఎంత అంటారు? అలా అనకండి, మనలో మనకు ఆ వేధాలు లేవు. నేను వెళ్ళి పంపిస్తాను ఆయన. సరే, మీరు అంత బలవంతం చేస్తుంటే నేనేం చేస్తాను? పిఎస్ ఎస్ బాస్, అత్తగారు ఏదో టెంపరీగా అడ్జస్ట్ చేస్తున్నారు, వారం తిరగకుండా వారి డబ్బు వారికి పంపించేసి మళ్ళీ మర్చిపోతాను. ఎస్ బాస్. దానికెళ్ళండి నాయన, అన్నట్టు ఇంకా ఆలస్యం దీనికి. రేపు ఉదయం అబ్బాయి మేము బయలుదేరుతాం. పిఎస్ రెండు ప్లేన్ టికెట్లు. సారీ బాస్, వాళ్ళ ఊళ్ళో ప్లేన్ దిగదండి. రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు ఫస్ట్ గా ఉండాలి. ఏంటి రథలవన, వ్యాపారంలో ఇవన్నీ మామూలే. చూడండి, అల్లుడింటికి వెళ్ళి సొంత ఇల్లే మర్చిపోయావు. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయికి ఏమండి, మహారాణిలా ఉంది. ఆ బిల్డింగ్స్ లు, ఆ మోటార్ కార్స్ లు అవన్నీ చూస్తే నాకే ఏమిటి ఏమిటో అయిపోయి తల తిరిగిపోయింది అనుకోండి. అబ్బా, అంత ఉన్న వాళ్ళన్న మాట. మెల్లిగా అంటారేమండి, ఏ జన్మలోనో మనం చేసుకున్న పుణ్యానికి అంత గొప్ప సంబంధం అందుకోగలిగాం. మాట్లాడలేరా? అన్నే చూసొచ్చావా ప్రత్యక్షంగా? నువ్వు మాట్లాడుతుంటే ఇంకోటికి మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడుంటుందిలే. అన్నా, వచ్చే నెలలో షిప్ ఇండియాకి చేరిన తర్వాత ఓ చిన్న ప్లేన్ కూడా కొందాం అనుకుంటున్నారు బావగా. వారం ఉన్న వాళ్ళకు విమానం కొనడం లెక్క అన్నట్టు రామయ్య గారు. అమ్మాడంటే జ్ఞాపకం వచ్చింది, అర్జెంట్ గా 50,000 రూపాయలు అల్లుడు గారు పంపించాలి. 50,000? వేధవయ్య 50,000 మనకు గొప్పగానే అల్లుడికి లెక్క దమటండి. వారం రోజులు పంపించేస్తాడు. మేడలు వాడలు ఉన్నవాడికి వేధవ 50,000 అవసరమే వచ్చింది. అదేనండి, అది అదేం యుద్ధం రా? అదే వియట్నా యుద్ధంలో అమెరికా వేసిన బాంబు చెదరి బావగారు ఓడ మీద పడి ఓడంతా పడైపోయింది. 100,000 రూపాయల దాకా రిపేర్ వచ్చింది. 50,000 తక్కువ అయితే అమ్మిస్తానని మాటిచ్చింది. అరే, మీ అమ్మే మాటిస్తే తప్పేదే ఉంది? అలాగే పంపిద్దాం. చూడండి, ఆ పని పూర్తి చేసి వెంటనే నాకు చెప్పాలి. అలాగే మీరు దిగిన వెంటనే కారు పంపించండి, అక్కడ పెట్టి కూర్చోకండి. నాకు తెలుసుగా, నువ్వు ఉండగా కారు నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏదో మాట్లాడితే ఇది చెప్పడం, అర్జెంట్ లో అవసరాలు ఏమైనా తెలుస్తాయో అవునా? త్వరగా వెళ్ళి దిగి పంపించండి. నువ్వు పదరా, స్నానం తీసి కాఫీ టిఫిన్ తీసుకుందాం పదా. ఏమండి, టిఫిన్ బాగుందా? టిఫిన్ బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నావు, కానీ మనసే బాగోలేదు. ఏమిటండి, మాట మాట్లాడితే మనసు బాగోలేదు అంటారు, అసలు విషయం ఏమిటో చెప్పండి. వాడు కానీ నేను చెప్తా. ఏరా, లాటరీలో 200,000 వచ్చినాయని నన్ను మోసం చేసి నాకు కూతురు గొంతు కొట్టవరా? నీ పేరు అదే నన్ను చంపి వారిని చంపండి. ఆహా, ఇది కదా అభోతనారి. కన్న తండ్రి కావాలో వాడు కావాలో నిర్ణయం తూ చెప్పు, నేను అంతవరకు బాగుంది కూర్చుంటా. అలాగే నాన్న, భారతనారికి భర్తే దైవం. కానీ పెంచి పెద్దదాన్ని చేసిన తండ్రి అక్కర్లేదు? బెండకాయలు అమ్ముకునే బంగారమ్మ కొడుకు కావాల్సి వచ్చిందా? ఆ గారికి లేదు, నీకేం పెట్టాడే, నీకేం పెట్టాడే? మామయ్య, అనవసరంగా నోరు పారు చేస్తుంది. నిన్నే కాదు, ఈ ఊర్లో ఉన్న గారులన్నింటి కూడా మేపగలు. ఎవరు? నేను. నువ్వు? అవును. తలుపు తాళం వేసి ఈ రోజు లాగంటే నీ పంపం మీద కూర్చుంటాను. నువ్వు ఏమంతా పెట్టాలి? నేను చూస్తాను రా. ఏం కావాలో నా ఆశ చెప్పు. పుల్ల మామిడికాయలు ఏమన్నా? పుల్ల మామిడికాయలా? ఆహా, అదే ఆ సంగతే. ఇప్పుడు మామిడికాయలు కావాలని కాదుగా అమ్మా, చింతకాయలు కావాలంటే తెచ్చి పెడతా. ఇవి పుల్లగానే ఉంటాయిలే. ఇంతకీ ఎన్నో నెల ఏం బంగారమ్మా? జానకమ్మకి పుల్ల మామిడికాయలు కావాలంట. పుల్ల మామిడికాయలు? అదేనమ్మా, నీకు తొందరలో పండు అంటే ముని మనోడు పొట్టబోతున్నాడు. జానకి, జానకి నా బంగారు తల్లి. ఏమిటి నాయనమ్మా, మనవరాల్ని తెగ ముద్దులాడేస్తున్నావు? ఒరే రఘు, నా కోరిక నెరవేరింది. మన జానకి, మన జానకి ఇల్లు వస్తుంది. అదిరా, నువ్వు తండ్రి కాబోతున్నాం. ఏమిటి ఎక్కడ పారిపోతున్నా? అమ్మ దొంగ, ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు ఎక్కడికి పోతావో చూస్తా. ఎదుంచి ఏమిటండి చెప్పేది? అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పాలి, నేను వినాలి. చిచ్చి, ఎలాగండి చెప్పేది? చెప్పు. ఈ సమయంలో దాన్ని ఖరీదు అని పట్టుకుంటావా? కాలు దాటి ఏమవుతుందిరా? అవును అవును అయినమ్మా, మర్చిపోయా. ఇక్కడి చాలే, నువ్వు ఇటువై గట్ల గంతులు ఇవ్వడానికి వీల్లేదు, పని పాట తీయడానికి అసలే వీల్లేదు. మరి ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఇంటి పని నేను చేస్తాను, నువ్వు వంట పని నువ్వు చదువులే. ఏమండి రాత్రికి ఏం కూడా చేస్తారు? మరి పచ్చలేదు రూమ్ మీద పచ్చడా? అది కూడా పుల్లగానే ఉంటుంది. పుల్లగా ఉంటుంది.
చేయలేదా? ఏమిటి చేదస్సం? మేము మగాళ్ళం ఎప్పుడో వస్తాం పోతూ ఉంటాం, ఏవో పనులు. నువ్వు వేళకు ఫోన్ చేసి పడుకోకూడదు. ఊరుకో, నేను వచ్చానుగా. ఊరుకో, పంచి రఘు. కూర్చో బాబు. నాయనమ్మ జానకి అంతా బాగున్నారా? అంతా బానే ఉన్నారు. ఏమిటి విశేషం? మనం అప్లై చేసిన ట్రాక్టర్ వచ్చింది, వారం రోజుల లోపుగా డెలివరీ తీసుకోమన్నారు. 10,000 రూపాయలు కావాలి. అలాగే తీసుకుందాం. రామయ్య, అబ్బాయికి 10,000 ఇచ్చి పంపించు. ప్రస్తుతం బ్యాంకులో ఏం బ్యాలెన్స్ లేదండి. ఈవేళ అల్లుడు గారి పేర 25,000కి డ్రాఫ్ట్ తీయించి పంపించాను. అదేమిటయ్యా, వారం రోజుల్లో తిరిగిస్తామన్న 50,000కి దిక్కు లేదు, వారం తిరగకుండానే మరో డ్రాఫ్టా? నన్నేం చేయమన్నారు చెప్పండి. అమ్మగారే ఆర్డర్. ఎంతసేపు అమ్మగారు ఆర్డరు, అమ్మగారు ఆర్డరు. మాట మాట్లాడితే వాడేదో పెద్ద కోటీశ్వరుడు, డబ్బు, మేడలు, ఓడలు, గోడలు ఉంటుంది కదయ్యా, వాడికి మనం తప్పుతో అవసరమే వచ్చింది. సర్లే అబ్బాయి, పదా మారవాడి దగ్గర అప్పు తీసి తీసుకొచ్చిస్తాను. ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు. ఒక్క మాట, చెల్లెలి ముఖం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. బావగారి మంచి చెడ్డలు తెలుసుకోకుండా ఈ సంబంధం చేయటం తొందరపడ్డామేమో అనిపిస్తాను. నిజమేరా, దేనికైనా నా ఇష్టం ఉంటే ఒకటి వచ్చింది కనుక, అంతా మీ అమ్మ ఇష్టమే కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ తారాబాయి తాహతి ఏమిటో, బావగారి బండారం ఏమిటో తెలుసుకుని మనం జాగ్రత్త పడటం మంచిది. వస్తాను. మీ బావ చేసే వ్యాపారం ఏమిట్రా? వాటి బిడ్డి ఇంకా తెలుసుకోలేదా డాడీ? ఆయన పెద్ద షిప్ ఓనర్. అలాగా, షిప్ ఓనర్ అయితే పెద్ద ఆఫీస్ ఉండాలిగా, లేకపోవడం ఏంటి? బ్రహ్మాండమైన ఆఫీస్ ఉందట. అట అంటే నువ్వు చూడలేదన్నమాట? ఖాళీ ఎక్కదు డాడీ, ఆయనకు ఒక పక్క రేసులు, మరొక పక్క క్లబ్బులు. ఏం లేదు డాడీ, నాలిక మడతవేయకురా. పేకాటాడుతాడు, గుర్ర పందాలు కాస్తాడు, కాస్తో కూస్తో తాగుతాడు. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళల్లో ఈ మూడు అలవాట్లు లేకుండా ఎవరుంటారు డాడీ? ఏమిటమ్మా ఈ రాక? అల్లుడు కూడా వచ్చాడా? లేదు నాన్న, వారు అర్జెంట్ గా ఫారెన్ వెళ్ళారు. అందుకని నిన్ను పుట్టింటికి పంపించారన్నమాట. మరి మీ అత్తగారు ఏమైనట్టు? ఎండలు తగ్గే వరకు ఆ ఊటీలో ఉంటారు. రాధా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను చెప్పింది నిజమే నాన్న. అంత పెద్ద బిల్డింగ్ లో అక్క ఒంటరిగా ఉండలేక వచ్చేసి ఉంటుంది. ఏమి డాడీ పెద్ద సస్పెక్ట్ చేస్తావు? నోర్మయ్యా, అదిగో ఏమనంటే ఇది. చంద్ర, అమ్మ ఎక్కడ? ఈ టైంలో ఇట్లా ఉంటుందా? మహిళా మందిరికి వెళ్ళింది. అంతా మీరు చెప్పినట్టే రాయించాను, సంతకాలు చేయండి. చూడండి ప్లీడర్ గారు, ఈ విషయం ఎక్కడా ఎప్పుడు ఎవరికి వెల్లడి చేయకూడదు చూడండి. అలాగే. ఏమండి, గిరిబాబు గారు ఇల్లు ఇదేనా అండి? గిరిబాబుల్లా, ఈ బంగ్లా మాదండి. అధ్యకారంతో అధ్యక్షతో లోకాన్నే మోసం చేశాడు. మాకు కూడా 6 నెలలు అద్దె ఎగరం పెట్టాడండి. ఆ డబుల్ బాజీకి మీరేమో అప్పు పెట్టారా? డబ్బు అప్పు పెట్టడం కాదు బాబు, ఒక అమాయకురాలి ప్రాణాలే వాడి చేతిలో పెట్టారు. వారు ఇప్పుడు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారండి? ఏ క్లబ్ లోనూ తాగుతూనో పేకడుతూనో ఉంటాడు. రెండు రాజులు ఒక జాకి, అయితే నాది రెండు రాజులు రాణి. పాపం రాజపక్క రాణి లేకపోయేసరికి మన వాడు ఆటపోయింది. పుట్టింటికి పంపించేశాడుగా. పుట్టింటికి పంపించాడో, పూర్వ ప్రాణులాగా నట్టెట్ట ముంచాడో లేరా? ఇంకోసారి ఆ పూత కూసే ఉంటే రక్తం కలగొస్తాం. జాగ్రత్త. ఏ ముక్కలు ముక్కలేదా? వీడియో సార్ నన్ను కొట్టింది. ఇతను కొట్టావా? అవును కొట్టాను. రా పోలీస్ స్టేషన్. మీరెవరూ వారిని డిస్టర్బ్ చేయొద్దు, వారికి విశ్రాంతి అవసరం.
నాన్న బాబు, మీ అమ్మకి అహంకారమే కాదు ఆలోచన లేదు. ఆమె మాట కాదనే శక్తి నాకు లేకపోయింది. అందుకే సంసారం చిన్నాభిన్నమయ్యే స్థితికి వచ్చి బాబు, నీ తమ్ముడు బాగు కోసం, నీ చెల్లెలి సుఖం కోసం నువ్వు మన వ్యాపారం చూసుకుంటూ కొంతకాలం పాటు ఇక్కడే ఉండు నాన్న. అవును బాబు, అక్కడి మన వ్యవసాయం మీ మావయ్యకి అప్ప చెప్పు. ఈ నా చివరి కోరిక కాదనుకు బాబు. నాన్న వ్యాపారం బాగా జరుగుతున్నట్టు చెప్పేవారు నాన్నగారు, ఇంత నష్టంలో ఉంది? వ్యాపారం బాగానే ఉంది బాబు. మీ పెళ్లిళ్ళు అయ్యే నాటికి 150,000 బ్యాంకులో ఉంది. అంత డబ్బు మరి ఇన్నాళ్ళ ఆదాయం ఏమైనట్టు? ఏమవుతుంది బాబు, కోట్లు ఖరీదు చేసే ఇంగ్లీష్ అల్లుడు గారు ఉన్నారుగా, లక్షలు కట్టడం ఒక లెక్క. బావగారు అంత ఖర్చు పెట్టారు. తమ్ముడు గారు కూడా ఖర్చులో బావగారికి ఏం తీసుకోరు బాబు. వారికి ఖర్చే ఉందండి కుర్రాడు. వయస్సుకు చిన్నైనా ఇంగ్లీష్ బావగారు పుణ్యమా అంటూ స్నేహాలు అలవాట్లు పెద్దవే బాబు. సరే, ఇక నాకు తెలియకుండా ఎవరికి డబ్బు ఇవ్వకండి. అలాగే బాబు. అత్తగారు వచ్చావా? నాయన, మీ మామగారు మన అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు. మంచివాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు అత్తగారు. పోతూ పోతూ నిక్షేపంలా చేతికొని వచ్చిన కొడుకుండగా ఎక్కడో పల్లెటూళ్ళ వ్యాపారం చేసుకుని వాడిని తీసుకొచ్చి ఇంటి మీద మిల్లు మీద పెత్తనం అప్పగించి మరీ పోయారు. నేను వచ్చానుగా, ఇక మీకే దిగులు అక్కర్లేదు అత్తగారు. అమ్మాయి, అన్ని తెలిసిన అల్లుడు వచ్చారుగా, నీకేం భయం లేదు. ట్యాక్స్ వాడిని పంపించేసావా? 100 రూపాయలు చిల్లర లేదు అంటున్నాడు. ఏమిటయ్యా, ట్యాక్స్ వాడి దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంటుందా? ముందే మార్చి పెట్టుకోవద్దు. ఇదిగోండి 10 రూపాయలు. సరే ట్యాక్స్ వాడిని పంపిస్తూ. ఏమండి అత్తగారు రాలేదే? ఐఎమ్ సారీ, అది ముందే చూద్దాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఫారెన్ లో ఉండడం అలవాటు కదూ, మన దేశపు ఎండలకు తట్టుకోలేకుండా ఉంది. అందుకని ప్రస్తుతం ఊటీలో ఉంది, అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్తుంది. పాపం పెద్ద వయసు కదూ. వయసు ఏమంత పెద్దది కాదు, కాకుంటే శ్రమించిన జీవి గారు. బావగారు ఎంతసేపు అయింది వచ్చి? ఇవాళే ఫారెన్ నుంచి వచ్చాను బావగారు. వచ్చి రావడంతో దుర్వార్త తెలిసింది, ఉండలేకపోయాను. పైది పోయి మళ్ళా 2-3 రోజులు ఫారెన్ వెళ్లాల్సి ఉంటుందేమో. బాబాయ్ నువ్వు కూడా వస్తావా? నేనా? నిజమా అబ్బాయి? ఏంటి మా సిస్టర్ ఇక్కడే ఉందా? బంధువులంతా ఒక చోట ఉంటే నాకు చాలా సరదా. రండి బావగారు, పొంచేద్దాం. తర్వాత ఇప్పటి తేలిందా? మీరు నిద్రపోయారనుకున్నాను. ఇక్కడికి వచ్చింది నిద్రపోవడానికి. అబ్బా ఉండండి, ఎవరినంటే ఏమనుకుంటారే, 3 పెళ్ళాలు ముచ్చట్లు ఆడుకుంటున్నారు అని అనుకుంటారు. ఇదే ఫారెన్ అయితే ఎంతమంది ఉన్నా సరే ఏం సంకోచం లేకుండా 3 పెళ్ళాలు ముద్దులు పెట్టుకుంటారు. ఏమండి మీరు నిజంగా ఫారెన్ వెళ్ళారా? అయితే నేను అబద్ధం చెప్పానంటావా? ఏమో ఉన్న పళంగా నన్ను పంపించేశారు. ఇంటికి రాగానే ఏం జరిగిందో అని నాన్న చాలా భయపడ్డారు. కొంపతీ సాబోయంతో చచ్చిపోయాడం లేదు. సరేనండి. అవును, ఆ నగలు తీసుకొచ్చారా? ఏం నగలు? అదే ఆ రోజు లాకర్ లో పెడతాను తీసుకెళ్లారే ఆ నగలు. అదే, అవి లాకర్ లోనే ఉన్నాయి. అవి ఎంతో ప్రేమతో మా అన్నయ్య నాకు ఇచ్చాడు. నాన్న పోయిన తర్వాత బాధ్యతంతా అన్నయ్య మీదే పడింది. డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని ప్రేమతో ఇచ్చిన నగలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తావేంటి? అందుకే నేను పిచ్చిదని అన్నాను. పోనీలేండి, నేను పిచ్చిదాన్ని. అవును ఆ నగలు. అదే అసలు లాకర్స్ గురించి నీకేమైనా తెలుసా? కనీసం సంవత్సరం అయినా ఉంచాలి, ఈలోగా చచ్చిన ఇవ్వరు. ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవచ్చని మీరేగా అన్నారు. అలా అన్నానా? నీకు ఇంకా గుర్తుందే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, ప్రేమించా, మీకోసం బ్రతుకుతున్నా. నేను మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోకూడదా? చెప్పండి నిజం, చెప్పండి నిజం. చెప్పినా అబద్ధం చెప్పినా నా సమస్యలు తీరేవి కాదు. తుఫాన్లో కొట్టుకుపోతున్నాను, తిరిగి వచ్చే శక్తి లేదు. ఎక్కడ అంతమవుతానో నాకే తెలియదు. కేవండి దాదా,
ఏది ఏమైనా నీకు ద్రోహం చేయను. ఎప్పుడు నువ్వు నా దానివి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మీ ముసలిది ఏమి ఎరువేసి పండించిందో గానీ బెండకాయలు మా రుచిగా ఉన్నాయా బా? అదే నా పచ్చికాయలు తింటావు, నీకోసం గాబులు ఉండగా. చాలే నీకో. నేను ముందే తినేస్తాను అమ్మా, ఇంకో రెండు ఉంటే ఆయన కోసం ఉంచా. వాడుగా, వాడుకెందుకు? ఒరిమే తిరిగివాడు ఏ గడ్డో తినొస్తాడు. ఇదిగా ఆ రెండు కూడా నువ్వే తిని. అలాగేనమ్మా. ఏమి పొద్దునే మొదలెట్టారు తిండి? నీకు రెండు ఉంచామయ్యా, చుట్టూ తినేసాం, ఏం చేయమంటావు? అయ్యేంటి సర్లే, నీకోసం కాదు మా అమ్మ కోసం. అమ్మా అమ్మా అప్పే లేదు, బెండకాయలు బేరానికి వెళ్ళింది. ఏమే ఆ రోజులు మంత్రం పడింది కదా, పచ్చం కూడా పెట్టకుండా బెండకాయ బేరాన్ని పంపించి గారులు బుర్రులు వండుకు తింటున్నారు, సిగ్గు లేదు. ఏం చేయమంటావయ్యా, నువ్వు పచ్చం కూడా పుచ్చుకోలేదు, నీరసంగా ఉన్నావు అమ్మా. ఎల్లు గంట వినిపించుకుంటావుగా, మంచిది తిన్నట్టావేంటి? సత్వం మా అమ్మ వస్తే ఈ పళ్ళు అర్లెక్కి ఎక్కడికి వెళ్ళిందో ఏమి చూడు. సత్వం అమ్మట అమ్మ అమ్మ బొమ్మను మరి అత్తయ్యకు రేప మాపోతచ్చా ముసలి దానికి ఎందుకమ్మా? ఆడిచ్చు ఆడిచ్చు, ఓ చెంబడు కలుపుకురా, మన ఇద్దరం తాగేద్దాం. ఆయనకి సంగతి తెలిస్తే? ఏమి తెలియదులే. అత్తయ్య వచ్చావా? అత్తయ్య మీ అబ్బాయి నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు, ఎదురుపడలా? అయ్యో ఈ ఎండలో ఎటుపోయాడో పిస్సుమకు, ఈ లంకణాలతో నా ప్రాణం పోయేట్టుగా ఉంది. డాక్టర్ ఎలన్నా ఎంగిలి పడమన్నాడా? లేదత్తయ్య, ఇంకా మూడు రోజులు ఉప్పు లేకుండా గంజి నీళ్లు తాగమన్నాడంట. కొంచెం ఉప్పు అన్నా ఏసయ్యే, నేను తాగలేను. అమ్మో ఇంకేమన్నా ఉందా? బయట చలిగాలిగా ఉంది, లోపలికి వెళ్ళి పడుకో అత్తయ్యా, నేను గంజి కాసిస్తా. నేను రాలేనమ్మా, నేను ఇక్కడే పడుకుంటా. లే అత్తయ్యా. అబ్బా అబ్బా, నా ప్రాణం ఎంతకమ్మా ఎక్కడ వేస్తావు? అయ్యో చిన్నప్పుడు చదువు అవ్వలేదు గాని నా కూతురుది వకీల్ బుర్రా. అలా పండుకోండి అత్తయ్య, గంజి తెస్తాను. పట్రా కడుపులో కాలిపోతా అమ్మ, వాయిదారు జరం ఏమంటా వచ్చింది, చచ్చేదాకా వదిలేట్లేదే అమ్మా. అయిపోయింది అత్తయ్య, మళ్ళీ కాస్తాను. వద్దులే అమ్మా, ఇవాళప్పుడు ఇంకేం కాస్తావు? అబ్బాయి వచ్చేయాలయింది, మంచి కూర ఆడికి ఇష్టం వచ్చింది, చేసి అన్నం ఉండమ్మా. అలాగే అత్తయ్య. నాన్న గారు. బాబు ఏమిటండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఇంత ఆలస్యం చేశారే? నాన్నగారు ఇలాంటి విషయాల్లో చాలా అశ్రద్ధ చేసేవారు బాబు. ఎంత మొత్తుకున్నా వాయిదాలు వేయడమే కానీ డబ్బు కట్టేవారు కాదు. రేపటి వాయిదాకి డబ్బు కట్టకపోతే మిల్లు సీల్ చేస్తారు. మిల్లు సీల్ చేస్తారా? ఈ ఒక్క రోజులో మనకు రావాల్సిన బాకీలు ఏమైనా వసూలవుతాయా? కష్టం బాబు. మరి ఎలాగండి, ఇప్పుడేం చేయటం? నాన్నగారు ఇలాంటి సమయాల్లో మార్వాడి వద్ద అప్పు తీసుకునేవారు. మనం కూడా. రామయ్య గారు, మార్వాడి వడ్డీ అంటే మాటలు కాదు, ఆలోచన లేకుండా అప్పు చేయటం మంచిదే కాదు. చూడండి, ప్రస్తుతం మన కారు పెద్ద అవసరం లేదు, రోజులు బాగుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. కారు అమ్మేసి డబ్బు కట్టేది. అలాగే బాబు. దేని టైం అయింది కారు అండి? కారు లేదు సార్, రఘు గారు ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. ఇప్పుడు ఆయన మేనేజ్మెంట్ ట్యాక్సీ. ట్యాక్సీ ఎందుకు నాయన, సొంత కారు ఉండగా. రేస్ చంద్రం, ట్యాక్సీ ఫోన్ చేసి కారు పిలిపించు. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నాను, వెంటనే కారు ఇంటికి పంపించండి. అంటే సరే. ఏమిట్రా ఏమిటంటున్నారు? గుమాస్తా గారు అన్నయ్య గారు కారులో ఎక్కడికో వెళ్ళారట. గుమాస్తాలు ఏమిటి, రేపటి నుంచి కూలాళ్ళు కూడా కారు ఎక్కి తిరుగుతారు. ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు అందుకంటే గొప్పవాళ్ళు కనుక. నాతే బాగా చెప్తావు నాయన. అది కాదు బాబు గారు, నాన్నగారు పోయినప్పటి నుంచి కారు మా చేతికే రావటం లేదు. చంద్రం ఏమిటా పిచ్చి పిచ్చి మాటలు, అన్నయ్య ఏమైనా కారు కొరకు తింటున్నాడా? అమ్మో, సొంత చెల్లెలు పక్కనుండగా అన్నగారిని విమర్శించడం అపచారం. సొంతం అయితే ఇంకా ఎంత మురిసిపోయేదు. అమ్మా నోరు మూసుకో, తమ్ముడు ఏదో చెప్తున్న పిచ్చి. నువ్వేమిటి బా? ట్యాక్సీ రెడీ, వస్తాను అత్తయ్య, వస్తాను రాత. ఇప్పుడు అదే వద్దన్నాను, నేను తొందరగా వచ్చేస్తానుగా. ఏమ్మా అన్నంటా? అన్న ఎవరు పెట్టారు?
నాతో ఉప్పులేని గంజి తాగమన్నాడు అంట డాక్టర్. ఒరే నాయన, ఆ గంజిలో కొంచెం ఉప్పు అన్నా చేసి మనరా. అలాగని దీన్ని ఇంత పటారన్నాడు. మా అమ్మ కడుపు కాల్చి వరకు వచ్చిందనమాట. దాని అబ్బ కడుపు కాలిస్తే దానికి అర్థమవుతుంది. సరే చెత్త ఎక్కడికి వెళ్ళారే? ఇప్పుడు అలా పక్కింటికి వెళ్ళాను. సరే మా అమ్మకి హార్లిక్స్ అంటే అబ్బాబా, మీ అమ్మకి చాకరీ చేయడానికి వస్తున్నాను. పైగా ఏమి ఇచ్చినా వద్దు వద్దు అంటుంది. నన్నేం చేయమంటారు? నువ్వు మీ నాన్న ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆఖరికి ఇంట్లో ఉండి సొంతకారుని కూడా అధికారులు పంపించాల్సిందన్నమాట. అది కూడా కారే కదమ్మా, పంపితే తప్పే ఉంది. అల్లుడు ప్రయాణం మీద నాకు తెలుసు కదా, కాస్త ముందు కారు పంపిస్తే ఏమైపోయింది? కారు ఉంటేగా. కారు ఏమైంది? అమ్మేశాను. అమ్మడం నీ ఇష్టమేనా? అమ్మా, ఇందులో ఇష్టాయిష్టాల ప్రసక్తే లేదు, పరువు ప్రతిష్ట ప్రశ్నే మిగిలింది. ఇప్పుడు ఆ కారు అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే రేపు పాటికి నిల్లు మూతపడేది. ఆ సంగతి కాస్త నా చెవిలో ఊస్తే ఆ డబ్బు నేను సర్దుబాటు చేసేవాడినిగా. నీ దగ్గర అంత డబ్బు ఉందా మామయ్య? ఉండాలటయ్యా, పలుకుడు ఉంటే చాలా. ఎక్కడ దగ్గర అప్పు చేసేవాడిని? ఆ మాత్రం నాకు తెలుసు, అప్పు చేయకూడదనే ఈ పని చేశాను. అంటే అప్పులేని వ్యవహారాలను ఉప్పులేని ఆహారాలు లోపంలో ఉన్నాయట పిచ్చివాడా. వాళ్ళ పిచ్చివాళ్ళ కానంద. ఇదిగో అబ్బాయి, ఇప్పుడే చెబుతున్నాను, ఇంతవరకు వచ్చిన తర్వాత ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండడం మంచిది. ఇంకా మీదట ప్రతి పని మా అన్నయ్యకి చెప్పి చేయాలి. రేపటి నుంచి మా అన్నయ్య డాక్టర్కి వస్తాడు, ఇంతకన్నా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏం బాబు వద్దండి, చెప్పు, మానేస్తాను. న్యాయం ఉన్న చోట ధైర్యం కూడా ఉంటుంది మామయ్య, తప్పకుండా. ఆఖరికి ఆ తిరుపతి అయిన మీ మీద కాపలా పెట్టారన్నమాట. తిరుపతి అయిన పెట్టినందుకు కూడా నాకేం బాధలేదు జానకి, కానీ చేసిన మంచిని కూడా చెడ్డగా భావిస్తే. ఇన్ని బాధలు భరిస్తూ ఇక్కడ మనం ఉండడం ఎందుకండి జానకి? నీ అన్న దాంట్లో తప్పేమైనా ఉందంటారా? నా మాట వినండి, మన ఊరెళ్ళిపోదాం. జానకి, అలాంటి ఆలోచనే రానివద్దు. నాన్నకిచ్చిన మాట కోసం అయినా మనం ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి. సరే మీ ఇష్టం, అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. భోజనానికి రండి. చూడు రఘు, వ్యాపారం అంటే ఏమీ లేదు, పాలలో నీళ్ళగా బియ్యంలో రాళ్ళు వాటంతట అవే కలిసిపోతాయి. నువ్వు అను రత్నాల లాంటి రాళ్ల బియ్యం తయారు చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి వేలకు వేలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఆ బియ్యం తినేది కూడా మనుషులేగా మామయ్య. మనుషులు కాబట్టి అన్నయ్యా రాళ్ళు కలపమంటున్నాం. ఏరుకుంటారు, అవతల పడేసుకుంటారు. పశువులైతే కలుపుతావా, అవి తింటాయా? తంతాయి. సరే ఇంతకీ ఏమంటా? ఈ వెధవ సలహాలు మానేసి నోరు మూసుకుని పొమ్మంటా. సరే బాగుపడమంటే నీకంత కోపం, నేనేం చెప్పను? బాగుపడాల్సింది దేని కాదు, నీ పాడు బుద్ధి. అర్జెంట్గా 1000 రూపాయలు కావాలి. అన్నయ్య గారిని అడగండి బాబు. నాదేముంది అన్నయ్యకి ఆస్తులు ఎంత హక్కు ఉందో తమ్ముడు కూడా అంతే ఉంది. హక్కుల వరకు ఎందుకులే తమ్ముడు, అవసరం ఏమిటో చెప్పాడు గుర్తుగా. చెప్పకపోతే ఎవరా? రాసుకోవటానికైనా చెప్పాలిగా అమ్మ తమ్మందా? నో, నా సొంత ఖర్చులు. సొంత ఖర్చులక? 1000 రూపాయలు ఎందుకు? ఫ్రెండ్స్తో పిక్నిక్ పెడుతున్నాను. అలాగా? తమయ్య గారు తమ్ముడికి 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయల పిక్నిక్ ఖర్చాలు ఏం ముష్టిస్తున్నావు నాకు? ముందు ముందు మనకు ఆ పరిస్థితి రాకూడదనే తమ్ముడు నా తాపత్రయం. ఆగు ఆగు, లక్షాధికారిని సుందరమ్మ కొడుకు నా మేనల్లుడు వాడికి ఎందుకు పడుతుందా? ఆగతి నీకు పడుతుంది. సాహతకు మించిన ఖర్చు చేస్తే లక్షాధికారికే కాదు కోటీశ్వరుడికైనా అదే గతి పడుతుంది. నేను అడిగింది డబ్బు, నీ సలహాలు మాత్రం కాదు. 1000 రూపాయలు ఇస్తావా లేదా? ఇవ్వను. చూస్తాను. నిప్పుకి నెయ్యి తోడయింది. కానివ్వండి, మనం అన్యాయంగా ప్రవర్తించినప్పుడు భయపడ్డం దీనికి. అంత మాట అన్నాడా? అదే కదా మా నా బాధ. ఏదో పసివాడు డబ్బులు అడిగాడే అనుకో, చెట్టు అంత మేనమావని పక్కన ఉన్నాననే లెక్క లేకుండా నోటుకొచ్చినట్టుగా అనేస్తాడు. అంత దూరం వచ్చింది, అయినా మన డబ్బు మనకివ్వడానికి ఆయన గారు కోడి పక్కన వెళ్తాడయ్యా. పైగా నేను ముష్టి అన్నట్టు. అవునవునులే, ఎంత ముష్టి బతుకు, కాకపోతే ఉన్న ఊరు వదిలిపెట్టి మన ప్రాంతం చేస్తారు. అత్తయ్య, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆయన్ని కాని మాట్లాడడం అంత మంచిది కాదు. జానకి, ఓ అబ్బా, ఉన్న మాట అంటే పొడుచుకొచ్చిందే. అత్తయ్య, మా ఊళ్ళో కూడా 10 మందికి పెట్టిన వాళ్ళవే గాని ఏనాడు ఎవరిని యాచించి బ్రతకలేదు. జానకి, కోర్పు కూడా ఒక హద్దంటూ ఉందండి. మంచితనాన్ని చేతగాని తన కింద జమ కట్టి ఎన్నన్నా పడుంటారు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా ఎంతకాలం సహిస్తారు? ఒక్కల్లా నా ఇంట్లో చేరి నా ఇల్లు గుల్ల చేస్తున్న తనక పైగా పౌరుషం కూడానా? అమ్మా అమ్మా, ఆయన పోగానే నీ కంటికే కాదు నీ నోటికి కూడా అంత అలసైపోయామా? నా బిడ్డను ముష్టాడంటావా? ముష్టివాడన్నా అన్నావు?
ముమ్మతి కన్నా. అది కాదమ్మా, తమ్ముడు పిక్నిక్ వెళ్లాలని 1000 రూపాయలు అడిగాడు. 100 రూపాయలు చాలని ఇవ్వబోతే ముష్టిస్తున్నావా అన్నాడు. ముందు ముందు మనకు ఆ గతి పట్టకూడదని తమ్ముడు అన్నాను. అమ్మా వాడదమ్మా, ఆ మాటలు ఎవరన్నట్టు? అది చంద్ర అన్నట్టు అర్థం. అనవసరంగా అంత డబ్బెందుకు రాని కళ్ళ దిట్టిన మీ కన్న కొడుకుని అడగలేకపోయారు. హాయిగా ఉన్న ఊరి విడిచి దిక్కులేని మీకోసం రాత్రి బౌళ్ళు కష్టపడుతుంటే ఇంత నీచంగా మాట్లాడడం సవతి కొడుకునేగా? ఎందుకు కావట్లా? వదిన్ని అన్యాయంగా కొట్టింది నువ్వు, పైగా కోపం ఎవరి మీద? కోపం కాదు చెల్లె, నా మీద నాకే అసహ్యం కలిగింది. ఆకలితో మాత్రమే దానికి ప్రాయశ్చిత్తం అమ్మా. మీ వదిన్ని తీసుకెళ్ళి అన్నయ్య తర్వాత తింటాను. నువ్వు రావదినా? మా గురించి నీకెందుకమ్మా ఇంత బాధ? నాకాక పైగా నేను బతిమే అనేది నీకోసం కాదు, మరి నీ కడుపులో ఉన్న పాప కోసం. తెలిసిందా పిచ్చి పిల్ల? వద్దమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు లేస్తేనే కానీ మరి నేను వెళ్ళను. జానకి చెల్ల ఎంత ఇదిగా పట్టుబడుతుంటే కాదనుకుంటా వెళ్ళి తినమంటారా? మీరు ఫోన్ చేయకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? అలా తినడానికి నా మనసు ఒప్పుతుందా? జానకి ఇంత ఉత్తమరాలు మీద అన్యాయంగా చేసుకున్నా, నన్ను క్షమించను. అంత మాట అనకండి, ఇందులో మీ తప్పేం లేదు, నేనే ఆవేశపడ్డాను, మీరే నన్ను క్షమించాలి. పదండి భోజనకాన్ని. మునిగిపోయింది. ఏంటండి హడావిడి? మీ నాన్నకి జపాన్ దెయ్యం పట్టింది, అందులో అడుక్కు తినే దెయ్యం. అయ్యో నాన్న, అయ్యో ఏడవ, ఇప్పటివరకు నేను ఏడిచాను, దానికి మంచి చిక్కటి కనిపెట్టా. మైదాపిండి ఉందా? ఉంది. ఇప్పుడు కట్టు ఉందా? పాపది ఉందా? మీ నాన్న రాగానే ఆ మైదాపిండి నెత్తి మీద వేసి 3 సార్లు చుట్టి దిచ్చో దిచ్చో అని ఇప్పుడు కట్టు. అదే భోజనం, అదే భోజనం. అయ్యో కొట్టకపోతే మీ నాన్న దెయ్యం వదలదే, కొట్టాలి. అతను ముచ్చో 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 నడుస్తాడు, నువ్వు దిచ్చో దిచ్చో అని బాధాలి. జాపం ఉందా? అమ్మో వచ్చేస్తున్నాడు మీ నాన్న, తప్పట్లు తర్వాత వచ్చేస్తున్నాడు. జాగ్రత్త అన్ని చెప్పండి. అమ్మ ముసి బాబు ముసి దిచ్చు కొట్టినాయా సీతే అదురు తెగుపాయో. అమ్మ ముసి బాబు ముసి అమ్మా మాదా కావడం తల్లి. ఎందుకు అల్లుడు అలా నవ్వుతావు? ఏం చేయమంటావు చెప్పు, నీ అవతారాలు చూస్తుంటే నవ్వక ఏడవమంటావా? అవతారాలకి ఏముంది నాయన, ప్రాణాలు సుఖంగా. అదే బాబు అదే. అమ్మా నీకు దెయ్యం దిగిపోయిందా? అదేమిటి నాన్న, నాకు దెయ్యం పట్టడం ఏంటి? నీకు దెయ్యం పట్టిందని నిన్ను కొట్టమని వారు నాతో చెప్పారు. అయ్యో నీకు దెయ్యం పట్టింది నన్ను అడుక్కుంటారమ్మన్నాడమ్మా. అయ్యో ఇదంతా మోసమా అమ్మా? ఇంత మోసం చేస్తారా? అయ్యో ఏమమ్మా ఇది? చేసిన పాపం అనుభవించి తీరవలసింది. ఏ ఆ రోజు మా అమ్మ కడుపు నా కడుపు కొట్టి ఆర్లిక్స్ బూర్లు కార్లు పళ్ళు పలహారాలు తిన్నారే, ఇప్పుడు అనుభవించండి. మాకు తెల్ల దప్పించను, పోతాను రా పోతాను. పాపకి ఇంత మోసం చేసిన తర్వాత ఇంకా ఉంటానంటరా? మళ్ళీ నీ గడుపులో కాలు పెడితే నా పేరు ఏంట్రా ఇదంతా? ఇన్నాళ్ళు నిన్ను నేర్పించినందుకు దీనికి దీని అబ్బాయికి నువ్వు బుద్ధి చెప్పాను. ఏమే పుట్టది చెత్తని పెట్టుకో. దండకాయలు దండకాయలు నమ్మో అలవాటు. ఉలుకు తగ్గించి పూత పెంచవే. బెండకాయలు
అల్లరి పెడితే మనకు కాదంటా పరువు నష్టం. ఏదో చిన్నతను, మంచి మాటలతో బుద్ధి చెప్పుకోవాలని ఇట్లాగేనా? మేము మంచితనం తెలుసుకోలేక మా నాన్న చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టారు. నన్ను క్షమించండి అత్తయ్య. అబ్బా అబ్బా, ఎన్నాళ్ళకి వచ్చింది బుద్ధి? రేపటి నుంచి మన ఇద్దరం కష్టపడి మా అమ్మను పోషించాలి. మా నాయన ఎంత మాట అన్నారా, మీ ఇద్దరు పొలపచ్చాలు లేకుండా చల్లగా ఉంటే చాలు, నా కడుపు నిండి నెట్టేనయ్యా. అలాగే ఉంటామమ్మా, రేపటి నుంచి చూస్తారా. ఎక్కడే కష్టమాన ధనమేనా అన్నం బాబు? అబద్ధాన్ని నిజమని ఒకటి రెండు సార్లు నమ్మించవచ్చు, కానీ ప్రతిసారి అలా నమ్మించటం చాలా కష్టం. ఈ నిజం ఇప్పుడు తెలిసిందమ్మా. ఈ సంగతి నాకు చిన్నతనంలో చెప్పుకుంటే నేను ఇలా తయారయ్యేవాడిని కాదు, ఈ బూటక బ్రతుకులకు అలవాటు పడేవాడిని కాదు. బాబు బాధపడకమ్మా, చెప్పే విధానంలో యుక్తి మాట్లాడేవాడిలో శక్తి ఉంటే ఒక్కసారి కాదు వంద సార్లు అబద్ధాన్ని నిజమని నమ్మించవచ్చు. సరే బాబు, తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా ఇలా హోటల్స్ లో ఎంతకాలం ఉంటామో చెప్పు. మన ప్లాన్ ఫలించేంత వరకు. గీరబాబు గారు, అతను ఉద్దేశం ఏమిటి అంట? ఏమిటే చూడండి, మీ చెక్కు బ్యాంక్ తిరిగొచ్చేసింది. తిరిగొచ్చిందా? కారణం డబ్బులు లేకపోవడమే. షరాఫ్, డబ్బు లేకపోవడం నా అకౌంట్ లో 10,000 రూపాయలు క్యాష్ ఉంది. ఏమయ్యా, ఈ హోటల్లో ఎన్నాళ్ళుగా మేనేజర్ గా ఉంటున్నావు? 10 సంవత్సరాల నుంచి. అందుకే హోటల్ కు ఎదుగు బొదుగు లేదు. ఏమో మరి, లేకపోతే ఏంటయ్యా, ఏదో తొందరలో డేట్ వేయకుండా చెక్కిస్తే చూసుకోవద్దు. తేదీ వేయలేదు కనుక తిరిగి వచ్చింది. నిజమే, తేదీ లేదు, నేను చూడలేదు. దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలయ్యా. సరే, ఈవేళ వరకైనా బిల్లు పంపించు, మొత్తం అంతా కలిపి వేరే చెక్కిస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ మళ్ళీ తేదీ మర్చిపోకండి. వీడిని అత్తికి దూడ అత్తిరిగితేటలు. బాస్, మన పాత అడ్రస్ కి మీకు ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి బాబు? అత్తగారి దగ్గర నుంచి. ఏ రాసింది? ఏముంది మామూలే, తన తవితి కొడుకు సంసారం నాశనం చేస్తున్నట, మనల్ని వెంటనే వచ్చి ఆదుకోమంది. ఆ పద్ బాంధవురాలు ప్రశ్న బయలుదేరు. మరి అయితే ప్రయాణానికి డబ్బు? తెలుగు వాళ్ళకి డబ్బు అక్కర్లేదమ్మా, ఓ టాక్సీ మాట్లాడుకుని వెళ్దాం, అత్తగారు డబ్బు ఇచ్చేస్తాను. ఊటీలో తెల్లగా హాయిగా ఉంటుంది. అబ్బాబ్బా, ఇవేమంటారు మండిపోతున్నాయి. అత్తయ్య ఇదిగోండి పళ్ళరా. వదిలే, నాకు ఎప్పుడేం కావాలో అమ్మాయికి బాగా తెలుసు. మీరు వచ్చిన కారు డ్రైవర్ డబ్బులు అడుగుతున్నాడు. ఓ మర్చిపోయాను, మన కార్లన్నీ రిపేర్ లో ఉన్నాయి. వదిలే, మీ ఉత్తరం చూసి వెంటనే ప్రైవేట్ ట్యాక్సీలో బయలుదేరాను. చూడమ్మా, అబ్బాయిని అడిగి 200 ఇచ్చి పంపించు. మా ఆగు, ఈ మాత్రం నన్ను అల్లుడు గారిని అడగడం ఎందుకమ్మా? మీరు వాళ్ళ చూసి ఇచ్చి పంపించు మాత్రకి. ఎందుకు వదిలే, అబ్బాయి ఇస్తారుగా. యా అండి, మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు. సరే, మీ ఇష్టం. అంటే మీకు వెళ్ళాలనుంటే వెళ్ళు. మిమ్మల్ని విడిచా? నన్ను కూడా రమ్మంటావా? అబ్బా అది కాదండి. మరి ఏమిటండి? మా నాన్న వచ్చి మిమ్మల్ని అడిగితే నేను పంపించమని చెప్పండి. అవునండి, ఈ స్థితిలో మిమ్మల్ని విడిచి నేను అక్కడ ఉండలేను. జానకి, బాబు ఏంటి మావయ్య, ఈరోజు మంచిదట, మరి అమ్మాయిని కూడా తీసుకెళ్ళనా? చాణక్యనే ఇప్పుడు అంత అవసరమే వచ్చింది మామయ్య. అదేమిటి బాబు, తొలిచూరి కానుపు పుట్టింట జరగటం మన ఆచారం కదా. ఇంకా ఆచారాలు ఏమిటి మామయ్య, ఇప్పుడు పురుళ్ళన్నీ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి, పైగా పల్లెటూళ్ళు ఆ సౌకర్యాలు ఉండవు. ఎందుకో జానకిని పంపించడం నాకు ఇష్టం లేదు మామయ్య. సరే బాబు, నీకు ఇష్టం లేనప్పుడు నాకు మాత్రం ఇష్టం అవుతుందా? వస్తా బాబు, వెళ్ళొస్తానమ్మా. మంచిది నాన్న. ఆరోగ్యం జాగ్రత్త. ఏంటమ్మా అలా నడుస్తున్నావు? నా కథలు ఆయుధంగా ఉంటున్నావు ఏమిటా? ఈ భాగ్యానికి ఆయాసం, మన ఇద్దరం కష్టపడాలి. ఈ అమ్మను పోషించడానికి వస్తాక ఏమన్నా సరే ఇలా తోట నీళ్లు పెట్టాల్సిందే, లేకపోతే చెట్లన్నీ ఎండిపోతాయి. ఎండిపోతాయా? ఎండిపోయిన తరే మండిపోయిన తరే. ఈ వేల మొత్తం నా వల్ల కాదు. కాదు కాదు, ఎంత కాదు చూస్తాగల్లే. మొగన్నే మా పాపం, పాపలేదు పాపలేదు రేగవయ్యా. అమ్మాయి
చల్లగా మెల్లగా రైతుల చక్కనైన యాతాము తొక్కలేనే యాతాము తొక్కలేనే పిన్ని. ఒకరికి చెప్పవలసిన వాళ్ళు చెప్పించుకోకూడదు. ఇంతకీ నువ్వు అనేది నాకు అర్థం కావడలేదు. దయచేసి అది ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టి మర్యాద కాపాడుకోండి. ఆ మర్యాద పని నేనేం చేశాను ఇప్పుడు? ఆ సంఖ్యలు అతండి. ఇవ్వను. ఇవ్వరు? ఇవ్వను. ఇస్తారా లేదా? ఇవ్వనట్లేదు. చూసావదా నీ కోళ్ళు ఎంత పని చేసిందో? బీరో నుంచి నెక్లెస్ దొంగతనం చేసి బొడ్లో పెట్టుకుంటుంటే నా కళ్ళ నేను చూసి పట్టుకున్నాను. అత్తయ్య ఇదంతా అబద్ధం. ఏమిటి అబద్ధం? అయితే నేను దొంగతనం చేశానంటావా? అవును. అమ్మో అమ్మో చూసావా వదిలే, ఇలాంటి ఆడదున్న చోట ఒక క్షణం కూడా ఉండను. రేపు నీ ఆస్తి పాస్తులు రాసిపడి ఏ విషయమో పెట్టి నిన్ను చంపి అది నా రెత్తి రుద్దిలా రుద్దుతుంది. ఏమే అత్తయ్య అసలు ఏం జరిగిందంటే? అసలే బయట పొమ్ముదు అత్తయ్య. ఏమిటే నీ దబాయింపు? నువ్వు దబాయింపు నాదా మీద చేసిన దొంగతనం చాలక దబాయింపు నాదంటున్నా? ఏమిటే మాటలు? ఆవిడెవరనుకున్నావే? సమయానికి అవి చూడబడి సరిపోయింది కానీ లేకపోతే నేను ఎంతకాలం సాగిస్తారే? పొమ్మంటే ముందు అసహ్యాలి కదా అత్తయ్య. అత్తయ్య పిన్ని మాటలు అవసరం అత్తయ్య. నీ అలాంటి దాన్ని కాదత్తయ్య. నువ్వు అత్తమలదా? నా మాట నమ్మండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అత్తయ్య
ముని మనవడి కోసం వేయి కళ్ళతో ఎదురు చూసే ఆయన మాకు ఏం సమాధానం చెప్తాను జాను. అన్నయ్య జరిగింది, అమ్మాయిని పలకరిద్దామని వచ్చాను. అమ్మాయి జానకి నిద్రపోతుంది ఇప్పుడు, లేవు. నీ సానుభూతికి చాలా సంతోషం. అవును బాబు, ఇప్పుడు విశ్రాంతి అవసరమే. వస్తా. సభలో పెట్టిన 10,000 మాయమైంది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి బాబు. ఎవరు చేశారు, ఇస్తాం ఎలా పోయింది అని ఇస్తాం. ఫారెన్ రిటర్న్ ఉన్నారుగా బాబు, ఆయనకి తెలియని మాయలే లేవు. పైగా ఆయనకి సాయంగా ఈ తిరుపతి గారు ఒకటి దాపులించారు. ఏంటి ఈ పని వాళ్లే చేశారంట? ఇంకా మీకు అనుమానం ఎందుకు బాబు? ఈ నేరం మీ మీద నెట్టాలని వాళ్లే ఈ పని చేశారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇంటి అల్లుణ్ణి దొంగ నిరూపించినట్టే కదా. ఆ ప్రతిష్ట మనకు కదా. ఇటు చెల్లెలు రాధ, అటు నాన్నకిచ్చిన మాట, ఆ నోరే కాదు చేతులు కూడా కట్టేశాయి రామయ్య గారు. అమ్మా ఏమిటా, ఏమిటా అరుపులు కొంప మునిగిపోయినట్టు? మనం చూస్తుంటే నిజంగానే మునుగుతుంది. మన మిల్లో 10,000 రూపాయలు దొంగ దోచుకుపోయారు. ఆశ్చర్యపోతారే వంట గారు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని నాలాంటి అనుభవజ్ఞులు ఎప్పుడో చెప్పారు. పైకి నీతులు లోపల గోతులు, ప్రపంచం అలా ఉందనుకో. అయినా ఎవరిన ఏం లాభం లేదు, నోరే కాదు కళ్ళు కూడా మూసుకుంటే మంచిది. అంత చేతగాంధాన్ని కాదులే నాయనా, ఆ దొంగ వెధవాడు బయటకు లాగించి తీస్తాను. కరెక్ట్, మీరు ఏమంటారో అని టెస్ట్ కోసం ఒక చిన్న ట్విస్ట్ వేశాను. మీ సంగతి నాకు తెలియదు. ఇదంతా చేసింది ఎవరో కాదు, మీ ప్రథమ పుత్రుడు. పల్లెటూరులో పల్లపు నెల ఎకరం 10,000 వచ్చిందట, ఇక్కడికి వచ్చేసి అక్కడ కట్టేసి ఉంటాడు. గిరిబాబు గారు. ఓ రామయ్య. అడగండి బాబు గారు. మిల్లులో దొంగతనం జరిగిందట, ఎవరు చేశారా పని? మీరే చెప్తున్నారుగా రఘుబాబు చేశారని. ఓహో విన్నావా, ఉద్దండు అయ్యా. నీలాగా దొంగ బుద్ధి లేవు మా రఘుబాబు. ఏంటి పని? ఏమిటయ్యా ఇంటర్లను పట్టుకుని నానా మాట్లాడే, ఎవరు మాత్రం ఊరుకుంటారంట? రామయ్య గారు బాబు, మీ ముఖం చూసి ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తావయ్యా? ఏమిటా పొగరు? పొగర పట్టింది నాకు కాదమ్మా, ఎవరికి పొగర పట్టింది కాలమే నిర్ణయిస్తుంది. వస్తాను బాబు, మరొక గుమ్మస్థానం చూసుకోండి. రామయ్య గారు, కొంత భాగం ముట్టిందిగా, కొన్నాళ్ళు పని చేయకపోయినా పర్వాలేదు. బావగారు ఏమిటి మీరు అనేది? అర్థం చేసుకున్నావుగా, అనవసరంగా ప్రశ్నించి అల్లరి పడకు. అమ్మా ఏమిటమ్మా ఇదంతా? అవునరా, ఇనప్పటి తాళాలని దగ్గర ఉండగా నీకు తెలియక దొంగతనం ఎలా జరుగుతుంది? ఆ పని నువ్వే చేసి ఉంటావు. అత్తయ్య ఏమిటా మాటలు? జానకి అసలే నీరసంగా ఉన్నావు, నువ్వెందుకు వచ్చావు?
ఇటువంటి మాటలు వింటూ బ్రతకడం కన్నా సావడం మంచిదండి. అత్తయ్య, మీకోసం తన సుఖాలను వదులుకొని అహర్నిశలు కష్టపడుతున్న ఆయన్ని దొంగ అనటానికి మీకు నోరెలా వచ్చింది? తండ్రికి ఇచ్చిన మాట కోసం పాటు పడుతున్న వారిని ఇంత మాట అంటారా? పోవే నంగనాకి, అసలు ఇదంతా వారికి నువ్వు అవుతుంది కదితే మీ ఇద్దరు ఇద్దరు తోడుదొంగలు. అవును, తోడు దొంగలే ఆ పని చేశారు. ఏమిటి మీద మీదకి వస్తుంది? మేడ మీద నుంచి తోసి జానకి గర్భశోకాన్ని కలిగించిన మాట మర్చిపోయావు? ఆ విచారంలో మేము ఉండగా అర్ధరాత్రి మీ అన్నయ్య నా గదిలోకి వచ్చి పలకరించి మరీ వెళ్ళే. డబ్బు పోయిన తర్వాత కానీ ఆ రాకలోని కారణం ఏమిటో అర్థం కాలేదు. ఆహా, బాబాయ్ ఒకడు దొరికాడు అమ్మాయకుడు, ఆయన నెత్తిన రుద్దుతున్నావా ఈ దొంగతనం? బాబాయే కాదు, వెనక మీ ప్రోత్సాహం కూడా ఉంది. మీరిద్దరూ కలిసే చేసుంటారు. విన్నారా అత్తగారు, మీ కోడలు సుభాషితాలు విన్నారా? ఇంత అభాండం వేసిన తర్వాత ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. మళ్ళీ జమీందారు అవునా? అవును. మాట పడ్డ చోట కాలు నిలపకూడదు, వెళ్దాం పద. బాబు చాలండి అత్తగారు, చాలా చాలా సంతోషం. ఇందుకే నన్ను ఇక్కడ పిలిపించింది. ఇంతమంది వాళ్ళు దొంగని అవమానం చేయడానికినా? పదో మమ్మీ దాదా, ఈ విషయం జోక్యం కలుగు చేసుకోవద్దు, నీకు అర్థం కాదు. బావ గారు, మీరెక్కడికి వెళ్ళొద్దు, మీకోసం నేనే వెళ్తా. అన్నయ్య. అవునమ్మా, నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం, అంటే నీ సుఖం కోసమే నేను వెళ్తున్నానమ్మా. నువ్వు వెళితే మేమేం సుఖపడతా అన్నయ్య? నేను ఇక్కడుంటే బావగారు ఉండరు కదమ్మా. ఆ మాట ముమ్మాటికి నిజం. విన్నావా, భర్తకు దూరమైన చెల్లెలు క్షోభ కళ్ళారా చూస్తూ ఉండటం కంటే కళ్ళు మూసుకుని మన పల్లెటూళ్ళలో ఉండటమే మంచిదమ్మా. జానకి పోదాం పద. అన్నయ్య. సోకంతో జానకి లేని దొంగతనం మీద వేసుకుని నేను బయటపడ్డా. ఏమిటి, మీ మీద దొంగతనం కూడా కట్టిందా? నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే కాలం గడిపాను. ఏమైనా రాధ జీవితం ఎటు కాకుండా అయిపోయింది నాయనమ్మ. తమ్ముడు మూర్ఖత్వంతో, అమ్మ అహంకారంతో ఆస్తి యావత్తు నాశనం అయిపోయేట్టుంది. అమ్మ తమ్ముడు ఇంకా ఎందుకు రా, ఇంత జరిగిన తర్వాత పిలుపులు. నేతి గారులేగా వేయండి, ఇప్పటికే చాలా తిన్నాను. అయినా సరే ఇవన్నీ మన ఇద్దరమే తినాలి. వేళ ఇంకా నయం, నన్ను ఒక్కదానే తినమని లేదు. నిజం చెప్పాలంటే వదినా, ఈవేళ కరెంటు పోసుకున్నంత హాయిగా ఉంది. అవును మరి ఉండదు, ఆ పాడు పల్లెటూరులో పోయారుగా మాయదారి ముఖం. మాయదారి ముఖాన్ని తీటుకు తగ్గ మనిషి, మనిషికి తగ్గ దర్జా. ఇప్పుడు వచ్చిందా ఫ్యాక్టరీకి నిజమైన కళ. చంద్ర నిజం చెప్పను, ఈ సీట్ లో మీ అన్నయ్య ఉన్నంత కాలం కళే ఉండేది. పైగా ఏదైనా లాభసాడి సలహా చెప్తే వినిపించుకునేవాడా? నా సలహా వింటే ఈ పాటికి లక్ష రూపాయల లాభంలో ఉండేవాడు. 10,000 రూపాయలు కక్కుర్తి పడి ఊరు విడిచిపెట్టి అవతల పోయాడు. నువ్వైనా నా సలహా పాటించి శాంతికి ఒక్క లారీ బియ్యం బ్లాకులు అమ్మేవా, రెట్టింపు లాభం చూపాడు. ఏమో బాబు, నాకు అసలే కొత్త, ఎదురు గేట్ వస్తుందో ఏమిటో. ఓరి పిచ్చి చంద్రం, లాభాయింట్ తెలిసింది, నేను ఎవరిని ఎలా పట్టాలో తెలిసింది. మీ బాబా ఉండగా భయం ఎందుకురా? రే నువ్వు నువ్వేం మాట్లాడక, లారీ మాట్లాడుకొస్తానంతే, ఇంకంతే. మా అమ్మాయ్ ఏమిటి? మా అమ్మాయి
ఏమిటి చిక్కిపోయింది అబ్బా నీ చేతిలో చిక్కినప్పుడే అనుకున్నాను రాది చిక్కుపోతుందని ఏమిటి ఏం లేదు కూరగాయలు సరిగ్గా పండక మా అమ్మ వ్యాపారం పడిపోయింది ఉద్యోగం కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు పడిపోయాయి సరైన భోజనం లేక మీ అమ్మాయి మంచాన్ని పడింది పౌరుషాన్ని తప్పుకుని నీ కాళ్ళు పట్టుకుంటున్నా నాకు వేరే దిక్కు లే అలాగే ఆ రోజు సెల్లే దాపరించో పోపమ్మని తరవేశావే మళ్ళీ నేనే కావాల్సి వచ్చిందా నీకు మరి అంతేగా మరి పట్టుకో మళ్ళీ కాళ్ళు మళ్ళీనా పట్టుకో కాళ్ళు వద్దే ఉళ్ళంటే వరకు తప్పలేదు అంటే నేను గాడిదను అన్నమాట మావయ్య ఎవరైనా నా మొగుడు నాయన నా మొగుడు కాదండి కూతురు మొగుడండి అంటే మన రత్నాల భర్త అవును నాయన అవును అబ్బాయి నీకు అన్నగారు అవుతాడు కదా ఉద్యోగం లేక నానా బాధలో పడుతున్నాడు మరి మన ఫ్యాక్టరీలోనే ఏదో ఉద్యోగం చూడాలి పిల్లని ఇచ్చాక తప్పుతుందా బాబు నీ మాటకి ఎదురే ఉంది మావయ్య అలా కానీ అమ్మో అమ్మో మావయ్య నీ గురించి ఏమిటో అనుకున్నాను నీకు ఇక్కడ ఇంత పలుకుపడిందా నా పలుకుపడి ఇక్కడ ఎంత చూసావరా అలా కోర్టుకొచ్చి చూడు చెట్ల కింద కూడా అంత పొరు ఉంటుందా నాన్సెన్స్ మన వంశం ఏమిటి మన ప్రతిష్ట ఏమిటి నేను వెళ్ళి ఇంకొక దగ్గర చేతులు దాపుతానా ఆఫ్టర్ 10 lakhs ఇక్కడ అడ్జస్ట్ కాకపోతే వెంటనే ఫార్మ్ వెళ్తాను 10 వారాలు కష్టపడతాను 10 వర్షాలు తీసుకొస్తాను అంతేగాని ఎవరిని అడగను ఈలోగా వచ్చిన అవకాశం మరొకళ్ళు ఎవరైనా చేజిక్కించుకుంటే మనం దురదృష్టవంతులు అని ఏడవలసిందే ఎవరో ఆ కూత కూసిన వెంటనే డిస్మిస్ చేసేస్తాను అతని మీద అరుస్తాను అబ్బాయి వచ్చిన అవకాశం అటువంటిది పక్కన బంగారపు కొండలాంటి అంతగాన్ని పెట్టుకుని ఫార్మ్ వెళ్తానంట ఏమిటి మీకు అర్థం కాకపోవడం మంచిది అత్త గారు తెలిసిందంటే చాలా బాధపడతారు అది కదా అత్త గారు మన ఓడ బాంబింగ్ లో దెబ్బతిన్నది కదా రిపేర్ చేసే అవకాశాలు లేవు కొత్త ఓడ కట్టించుకోమని 1 crore rupees ఇస్తుంది గవర్నమెంట్ మేడం నువ్వు ఎలా చాలా అదృష్టవంతుడు నాయన అదృష్టవంతుడనే అనుకున్నాను అత్త గారు కానీ నా డబ్బంతా ఫారిన్ బ్యాంకుల్లో ఉండిపోయింది ఇండియాలో క్యాష్ గానీ సెక్యూరిటీ గానీ చూపిస్తే గానీ ఇవ్వనంటుంది గవర్నమెంట్ దానికోసం వాళ్ళ దగ్గర వేరే దగ్గర చేతులు తప్పంటాడు మా సింపుల్ బాబాయ్ నాకు ఎలా ఉంటుందో చెప్పండి అదేం మాట్లాడనయ్యా ఆ కాస్త మాత్రం హామీ మనం ఇవ్వలేమా మనకేమైనా ఆస్తి లేదా అంతస్తు లేదా అది మాట అత్త గారు మీరు నిజంగా అమృతమూర్తులు మీ అండతో నాకు కొండంత ధైర్యం వచ్చింది సెక్రటరీ పవర్ ఆఫ్ పట్టాయి మేడం నాకంతగా ఇంగ్లీష్ రాదు పోనీ నేను చదివిన తెలుసిన ఎందుకు అబ్బాయి పరాయవాడవా ఏమన్నానా కోర్టు విషయంలో తలకాయ నిలిచిపోయినటువంటి వాడు నేనున్నాను నేను పూర్తిగా చదివాను కళ్ళు మూసుకు సంతకం పెట్టామా బాబాయ్ కళ్ళు మూసుకుని ఎలా సంతకం పెట్టేది అత్తగారు కళ్ళు తెరిచే పెట్టేది అయినా పర్వాలేదు గిరిబాబు స్పీకింగ్ రేపు ఒకసారి ఫోన్ చేయండి డాక్టర్ చూసారా ఎస్ బాస్ మీకు నచ్చిందే నచ్చడానికే ఉందండి ఇలాంటి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇంకేదైనా ఉందంటారా లేదనుకోండి ఈ ఫ్యాక్టరీ మా మామగారి బంగ్లా పొలం ఇవన్నీ మా అత్తగారు పవర్ ఆఫ్ పట్టణ నాకు రాసిచ్చారు దాని మీద నాకు 2 lakhs కావాలి 2 lakhs ఏమిటయ్యా 20 lakhs మీద 2 lakhs అడుగుతున్నాను అయితే ఆ బంగ్లా పొలం కూడా చూస్తే సరిపోతుంది ఓహే దాని ఏముంది పిఎస్ ఎస్ బోస్ షావుకార్ గారికి రేపు పని ఇంట్లో డిన్నర్ అరేంజ్ ఎస్ బోస్ డిన్నర్ అయిన తర్వాత అలాగే పొలం చూపెడతాం ఎస్ బోస్ సరే thank you.
పిల్లలే పక్కగా నిలువగా గుక్కెడు మధువుతో గుండెలే పొంగగా చక్కని చుక్కలే పక్కగా నిలువగా గుక్కెడు మధువుతో గుండెలే పొంగగా కప్పుల మప్పుల పులుకుతూ డప్పుల వెన్నెల చిలుకుతూ కప్పుల మప్పుల పులుకుతూ డప్పుల వెన్నెల చిలుకుతూ మన వేసిన పథకం ఎంత చక్కగా పనిచేసిందో. ఏవో మోయ, నాకింతవరకు దడ తగ్గలేదు. ఈ పోలీసులు కేసులు అంటే నాకు మహాభయం. ఎందుకురా భయం? ఆస్తులు పోగొట్టుకున్న లాభాయని తెలుసుకున్నవాడిని నేనున్నానుగా. రే చంద్ర, ఎంత పెద్ద కేసు అయినా సరే చిటికలో చిటికలో అటు ఇటు తేల్చేస్తాను. చంద్ర అంటే మీరేనా? ఎస్ సార్, యువర్ అంటారా? మోయ ఆమయ్యా అంటావేంటయ్యా? అన్యాయం అయ్యా అనక ఏమండి, ఏమిటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నా? బ్లాక్ మార్కెట్ చేయించారు కనుక. బ్లాక్ మార్కెట్? మేమే చేసామని సాక్ష్యం ఏమిటండి? పట్టుబడిన లారీ తోలిన డ్రైవరు సాక్ష్యం. మామయ్యా నీకేం బయలు వెంటరారా? మీ బావ నేను వచ్చి తీసుకొస్తాం. అలాగా సమయానికి వారు కూడా ఇంట్లో లేరే? ఎక్కడికి వెళ్ళాడు? చెరువులు కొట్టడానికి బస్తీకి వెళ్ళారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అన్నారు. వాళ్ళకి కావాల్సిందే జరిగింది, మధ్య నువ్వెందుకే బాధపడతావు? నేను బాధపడేది వాళ్ళ కోసం కాదు మామ, మన పరువు కోసం. చంద్రాన్ని జైల్లో పెడితే ఆ మత్త మన కుటుంబానికి కదా. సమయానికి వారు కూడా లేరు మామ. నేను అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటా. నువ్వు అక్కడికి వెళ్తావా? ఈ పరిస్థితుల్లో వెళ్ళక చేసేది ఉంది మామ. పాప అత్తయ్య ఒంటరిగా అక్కడ ఎంత బాధపడుతుంది ఏమిటో. ఆయన వస్తే ఈ సంగతి చెప్పు. వస్తాను మామ. జానకి వస్తే జానకి. సుబంధ రెడ్డి పిల్లాడు, నమ్మించి వాడిని అన్యాయంగా ఎవరు మోసం చేశారో జైలు పాలైపోయాడు. అమ్మా అన్నయ్య ఉంటే ఇలా జరిగేది కదమ్మా. పోనీ అన్నయ్యకి ఇప్పుడు కబురు చేద్దామా? చాలే, అన్నయ్య లచ్చిన అయ్యలేదు, అసలు అంతా వాడే చేశాడేమో. ఏమిటమ్మా మాటలు? ఎక్కడికి వెళ్తున్నావు? వెనకాలే వస్తున్నావా? చూడలేదు మర్యాద.
రెండు లారీలు బియ్యం పంపిస్తానని డబ్బు తీసుకున్నావుగా తక్కువ. ఏంటి కక్కేది బియ్యమా లారీలా? మా బాబాయ్తో పంపిస్తాను బా. ఎవడయ్యా నీ బాబాయ్? తిరుపతయ్యా, ఆ క్యాష్ నీకు అప్పుడే ఇచ్చానని చెప్పాడే. తిరుపతయ్య నమ్మితే తిరుగుచారమే, ఆయన మాటలు నమ్మొద్దు. అసలు నీ మాటలు నమ్మమంటావా? అరే హోటల్ మేనేజరా, అంత దూరం నుంచి ఎలా వచ్చావయ్యా? రాధా, ఈయన మద్రాస్ హోటల్ మేనేజర్, నువ్వు ఎరగవులే. చెక్కు మీద సంతకం పెట్టకపోయినా తీసుకుంటాడు, చాలా మంచివాడు. నీ మాయ మాటలు కట్టిపట్టవా? బ్యాంకు లో డబ్బు లేకుండా చెక్కు రాసి చెక్కే చేస్తావా? సంవత్సరాలు మా ఇంట్లో ఉండి అత్యా కొట్టొస్తావా? మీరందరూ ఒక్కరొక్కరుగా ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు ఇప్పుడు అర్థమవుతుందిలే. నా మీద లేనిపోనివన్నీ చెప్పి మా అత్తగారి మనసు చెడగొట్టాలి కదా. చచ్చినా మా అత్తగారు మీ మాటలు నమ్మదు. ఏం అత్తగారు? నమస్కారం అండి గిరిబాబు గారు. నువ్వు ఒక్కడే తక్కువ రారా, నిన్ను తలుచుకోని రోజంటూ లేదనుకో. అత్తయ్య, మీరు కన్నయ్య గారని పెద్ద కార్లు ఉన్నారు, అన్ని ఫారెన్ కార్లు అద్దెకి ఇస్తాడు తను. ఎక్కడు తాలేమయ్యా, మూడు కార్లు అద్దె తీసుకుని అద్దె డబ్బు ఇవ్వకుండానే నీ సొంతమని పెద్ద మనిషి కమ్మ చూపుతావు. ఏంటయ్యా మీ గొడవ? తర్వాత ఇస్తలే. తర్వాత లేదు, తర్వాత లేదు, ఇప్పుడు ఇచ్చి ఇవ్వకపోతే. ఏంటయ్యా మాటలు, మంచి మర్యాద లేకుండా? నేను ఎవరు తెలుసా? ఓ తెలుసు, జమీందారు అని చెప్పుకుంటూ తలకాయలు మారిశారు అక్కడ. ఏమిటినంత అత్తయ్య? వాళ్ళ మాటలకు షాక్ అయి షేక్ కావద్దు, అవన్నీ అబద్ధాలే. చాలే, సిగ్గు లేక ఇంకా మాటలు కూడా మమ్మల్ని మోసం చేశావు, నా బిడ్డ జీవితం నాశనం చేశావు, నీ పాపిచ్చి మొహం ఇంకా రుజు మీద పవర్ ఆఫ్ అటార్నీ నా పేరుతో ఉంది. ఈ ఇంట్లోంచి బయటికి పోవాల్సి వస్తే వెళ్లేది నేను కాదు, నువ్వు. ఇదిగో మా అత్తయ్య ఆస్తి అంతా మేసి మీ బాకీ తీర్చేస్తాను, పదండి. నమ్మి ఎవడో దొంగము నా కొడుకు తీసుకొచ్చి నీకు ఒత్తు కోసేశాను కదా తల్లి. వదిలే, ఎవరిని దొంగలంటున్నా? ఇంకెవరు, నువ్వు నీ కొడుకు. చిన్న పిల్లలాగా దుడ్డు రంగేసుకుని నగలు గుడ్డలు అడ్డికి తెచ్చుకుని జమీందారవని మమ్మల్ని మోసం చేసి మా ఇల్లు గుళ్ళ చేశావు కదా. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావే? మొగుడు తచ్చిన బర్మాముళ్ళు వేసుకుని మహిళా మండలి చుట్టూ తైతక్కలాడుతున్నావు కదే. రామన్నావు, నిన్ను చంపేస్తానే. మర్యాదగా చేయి, నా సంగతి నీకు తెలియదు. నా కోపం వచ్చిందంటే మగవాళ్ళ నేను తుక్కు తుక్క తన్నేస్తాను. నీ బలం ఎంత నువ్వెంత? పెట్టేమిటో ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. అంత తీరిక లేదన్న మాట. మర్యాద తప్పుకో. ఆ పెట్టి లేవో తప్పుకుంటాను, ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటి నీ దౌర్జన్యం? నా సంగతి నీకు తెలియదు, నీ సంగతి నాకు బాగా తెలుసు, నా సంగతి నీకు తెలియదు. ఇవ్వలా, ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వవో ఇవ్వనంటుంటే ఇవ్వని. అయ్యో,
శత్రుభావుని ఇంకా చంపడం ఎందుకు? ఇదిగోండి ఈ నగలు డబ్బు, జాగ్రత్త చేయండి. అమ్మా జానకి, ఆనాడు ఈ దొంగమ్మడ మాటలు నమ్మి నీకు దొంగతనం అంటగట్టి తీరని అన్యాయం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. ఇదేమిటి అల్లుడు, వీళ్ళు నన్ను పట్టుకున్నారు. ఆ సంగతి వాళ్లే చెప్తారు, లోపలికి వెళ్ళి ఊసల్లోకి. రఘు, పాపానికి ప్రతిఫలం మామయ్య, అనుభవించక తప్పదుగా. వెళ్ళిరా, బాగుండదా తీసుకురండి. చంద్రం, తమ్ముడు నన్ను క్షమించండి. పర్వాలేదు, వెళ్ళేస్తాను సార్. మంచిది, నమస్కారం అండి. ఏమండి జానకి, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈ విషయం అంతా నాకు వరహాలు చెప్పాడు. అత్తేని చూద్దామని వెళ్ళేసరికి అక్కడంతా ఏం జరిగింది జానకి? జరిగింది ఏదో జరిగింది. ముందు మీ బావ గిరిబాబుని పట్టుకోవాలి. మన ఆస్తంతా అమ్మకానికి పెట్టాడట. ఆ మహానుభావుని మకం క్లబ్ లోనేగా పదన్న, అక్కడికే వెళ్దాం. చంద్రం, నీకోసం అత్తయ్య రాధా ఎదురు చూస్తున్నారు. అవును తమ్ముడు. జానకి, నువ్వు కూడా చంద్రంతో వెళ్ళు. లేదండి, నేను ప్రక్కడి నుంచి వస్తున్నాను, మన ఇంటికి వెళ్తాను. మా అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. పదన్నయ్య, ఆ గిరిబాబు సంగతి చూద్దాం. పదండి గిరిబాబు, నా కొంప తీసావు కదయ్యా. ఏమిటో సాగుతారు, రా కూర్చో. ఏమన్నా? అయ్యా నమస్కారం. నేను ఇచ్చిన అడ్వాన్స్ 50,000 నా ముఖాన్ని పారే చాలు. ఏంటయ్యా 20 లక్షలు ఆస్తి తాకట్టు పెడితేను? ఆస్తి మీ అత్తగారి పేరు లేదట, ఆస్తి మొత్తం కొడుకు పేరు రాశాయట మామగారు. నిజంగా? అది రాసిన పేరే నాతో చెప్పాడు. బాబు, నా 50,000 నా ముఖాన్ని పారద్దు. నువ్వు ఇచ్చిన 50,000 నీ ఎదురుగుండానే ఎగిరిపోయిందన్న సంగతి నీకు తెలుసు కదా. దానికి నన్నేం చేయమంటావయ్యా? ఏం చెయ్యొద్దు, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో. కొడుకు పేరు రాసిన విల్లు రేపే పాటికి మన చేతుల్లో ఉంటుంది, ఆస్తి నీ స్వాధీనం చేస్తాను, సరేనా? నమ్మమంటావా? నన్నే నమ్మకపోతే ప్రపంచంలో ఇంకెవరు నమ్ముతావు? ఏంటో సచ్చిన మామగారు ఇంత ద్రోహం చేశారని తెలిసింటే బతికున్న అత్తగారికి బ్రహ్మరథం పట్టకుండా ఉండేవు. విల్లు కొడుకు పేరుతో రాశాడట, అది ఎలాగైనా సరే నువ్వు సాధించి తీసుకురావాలి. నేనా? నేను నువ్వు అంతా ఒకటన్నావు కదా. బాగుమతి రఘు వస్తున్నాడు. తెలిసి వస్తున్నాడేమో. నువ్వు ఎక్కడే గట్టిపడేయండి, నువ్వు వెళ్ళే పనికి అడ్డం ఉండదు. ఎంత చెడ్డ బావమర్ది, ఎదురుపడ్డ మంచిది అందులో తట్టుకుంటాను. మా బావ గిరిబాబు ఎక్కడ? జపాన్ వెళ్ళారు. మర్యాద గట్టి, లేకపోతే నిన్ను పంపిస్తాను జపాన్. బాస్, మొత్తం మీద ఎలాగైతే కట్టి పరిశ్రమ అండి. వెరీ గుడ్, అలసట తర్వాత తీసుకుందావు, ముందు వెళ్ళి చెప్పిన పని చెప్పి. బయట పడ్డం ఎట్లా? ఉండి చెప్తాను. వెళ్ళి అమ్మని చంద్రాన్ని మనూరుకు తీసుకురా. తప్పించిపోయాడు. చెప్పు,
ప్రతి మాట ఏదో చెప్పేదేంటిదిరా అలా చారకే మర్యాద కట్టి ఇప్పటికైనా మించిపోయేది లేదు ఆ కాగితాలు అక్కడ పెట్టాం లేదా నిన్ను ఈ ఇంటిని తగలబెట్టాను నా ప్రాణం పోయినా సరే నేను చెప్పను అమ్మా జానకి ఆ దుర్మార్గులతో ఎందుకు ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో చెప్పి అమ్మా నువ్వు ఎలా చెప్పవు నేను చూస్తాను జానకి నాయనమ్మా చెప్ప మాటలతో లొంగేటట్టు లేదురా చీరకు నిప్పంటించండి చూస్తారా అంటించండిరా ఆస్తి కంటే విలువైంది ప్రాణం ప్రాణం కన్నా మించింది పరువు ఆ పరువే పోయిన తర్వాత మనిషి మనిషే కాదు ఇంటన్నడు అయ్యుండి ఆస్తి కోసం ఇంత దారుణం చేస్తావా ఇది ఆస్తి యావత్తు నీ చేతుల్లో పెడుతున్నాను తీసుకో బావా తీసుకో బాబు అలా శాసించే అధికారం ఇప్పుడు నీకు లేదమ్మా ఇది నా ఆస్తి ఆస్తులు అంతస్తుల మీద మా పేనాడు ఆశలేదత్తయ్య మనిషికి కావలసింది మంచి మర్యాద ఇవ్వండి తీసుకోండి అన్నయ్య వద్దమ్మా వద్దు మీరు మనుషులు కారు మంచికి మారుపేరుగా నిలిచిన దేవతలు నేను ఇన్ని నేరాలు చేసినా క్షమించి ఇంకా ఆస్తి కూడా ఇస్తానంటున్నారా వద్దమ్మా వద్దు మీరంతా నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తే సార్ వాడిని అలా తయారు చేసినందుకు నన్ను క్షమించండి దీనికి అంతటికీ కారణం నేను అత్తగారి మీద కక్ష కట్టి బస్తీలో కాపురం పెట్టి ఇన్ననర్సాలకు కారణమయ్యా నన్ను క్షమించొత్తయా సమర్పణలతో ఎవరి జీవితాలు మారిపోవే కోడలారు అధికారాలకు అహంకారాలకు పోకుండా అత్తలు కోడళ్ళు పొత్తుగా ఉంటే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది అమ్మో అమ్మో మా అమ్మ అంటే ఏమిటో అనుకున్నాను బంగారం లాంటి మాటది విన్నారుగా విన్నారుగా వీరు విన్నారుగా ఇక్కడి నుంచైనా అత్తలు కోడళ్ళు కలిసిమెలిసి హాయిగా ఉండండి